ఇక్కడ ఉన్నాం ఆవిడ దానికోసం వెయిట్ చేస్తున్నాం మొత్తం ఫెసిలిటేటర్స్ అందరూ అని ఓకే మనం క్లాస్ లోకి వెళ్ళిపోదాం 10 మినిట్స్ ఇప్పటికే తీసేసుకుందాం ఇంకా చాలు చలో ఇవాళ మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రెజెంటేషన్ స్కిల్స్ అంటే మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవడం గురించి ఆల్రెడీ మాట్లాడేసాం ఇది మనకు తెలుసు వాటిని కూడా కొంచెం రిపీట్ చేసుకుంటాం దానికన్నా ప్రధానంగా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మనకి ఏం అవసరం అవుతాయి ఒకవేళ మన దగ్గర ఏది అందుబాటులో లేనప్పుడు మనం ఎలా ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఎలా మనం ఒక స్పీకర్ గా ఒక ట్రైనర్ గా ముందుకు వెళ్ళాలి అనే వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం దానికోసం ఒక చక్కటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో మంచి 4 మాటలతో మీలాగే ట్రైన్ అయ్యి కేవలం 15 రోజులు కిందే 15 రోజులు కూడా కాదు 10-12 రోజుల క్రితం ఫెసిలిటేటర్ గా మారి చక్కగా ప్రాక్టీస్ చేసి మీకోసం ఎన్నో విషయాలు తెలుసుకొని ఫెసిలిటేటర్ గా హిమబిందు గారు మన ముందుకు వస్తున్నారు హిమబిందు గారికి హార్టీ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ సెషన్ ని స్టార్ట్ చేయొచ్చు మిమ్మల్ని స్పాట్ లైట్ లో పెడుతున్నాను సో హిమబిందు గారి గురించి నేను మీకు పెద్దగా ఏం చెప్పను ఎందుకంటే ఆవిడ క్లాస్ చెప్తారు చెప్పిన తర్వాత ఆవిడ గురించి ఆవిడ చెప్తారు అప్పుడు మీరే తెలుసుకుంటారు మీరు కూడా క్లాస్ చెప్పొచ్చా లేదా మీరు కూడా చక్కగా మిమ్మల్ని మీరు ఒక స్పీకర్ గా మలుచుకోవచ్చా లేదా అనేది మీకు మీకే తెలిసిపోతుంది సో హిమబిందు గారు ఇంట్రడక్షన్ చెప్పరు డైరెక్ట్ గా క్లాస్ లోకి వెళ్తారు వెళ్ళి సెషన్ కంప్లీట్ చేస్తారు చేసిన తర్వాత హిమబిందు గారు నాకు ఏమైనా టైం ఇస్తే అప్పుడు ఇంకో సెషన్ కూడా పెట్టుకుందాం ఈరోజు సరేనా రైట్ థ్యాంక్ యూ హిమబిందు గారు ప్లీజ్ కంటిన్యూ థ్యాంక్ యూ సార్ హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ నమస్కారం అండి నాకు ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండర్ అయిన గంపా నాగేశ్వరరావు సార్ కి నా ధన్యవాదాలు ఈ ఇంత టాపిక్ గురించి మాట్లాడడానికి నేను ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదండి ఈ రోజు మీ ముందు వచ్చి మాట్లాడడానికి నేను వచ్చానంటే ఆ క్రెడిట్ అంతా కూడా శ్రీరామ్ సార్ది ఈశ్వర్ సార్ది అండ్ విశ్వ మేడంది అనమాట వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఈరోజు ఒక ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి మాట్లాడడానికి మీ ముందు వచ్చాను ఇప్పటి వరకు మనము మన టిపిడి కోర్స్ లో చాలా విషయాలు తెలుసుకున్నాం ఏబిసిడి టెక్నిక్ గురించి తెలుసుకున్నాం మనకు ఇంకా నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి స్టేజ్ ఫియర్ 5 P's అండ్ సక్సెస్ గురించి నిన్న మనము బోల్డ్ సమాచారం తెలుసుకున్నాం ఈ రోజు మనము ప్రజెంటేషన్ స్కిల్స్ గురించి తెలుసుకోబోతున్నాం అండి ఓకే ఈవన టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న కథతో మన సెషన్ ని స్టార్ట్ చేస్తాము అందరికి కథలు అంటే ఇష్టమే కదండి ఓకే థ్యాంక్ యూ ఇక్కడ కథ అంటే ఒక ఊర్లో బాగా పేరున్న వ్యక్తి మంచి ఆ మోటివేషనల్ స్పీకర్ మంచి ఉద్యోగము అదే విధంగా తన కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో మందికి తను ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి వ్యక్తి ప్రతిరోజు తనకు ఎన్నో క్లాసులు ఉంటాయి తను ప్రతిరోజు తన సెషన్ ని సెమినార్స్ తో స్టార్ట్ చేసేవాడు సెమినార్స్ తోనే ఉండే అనమాట ఎప్పుడు ప్రతిరోజు సెమినార్స్ కి అటెండ్ కావాల్సి ఉండేది అలాంటి వ్యక్తి తన ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి రోజు తన సెమినార్స్ వెళ్ళాలి ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు చేయాలి తనకి టైం ఉండేది కాదు ఇటు కుటుంబ బాధ్యతలు నెరవేర్చాలి అటు ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చాలి తన సర్వీసెస్ కి చేసే ఆ మోటివేషన్స్ ఇచ్చే ఆ సెమినార్స్ ని కూడా న్యాయం చేయాలి ఇలా తను ఇది చేసుకుంటూ ఉంటాడు తను ప్రాక్టీస్ ఎక్కడ చేస్తాడు రోజు కొత్త కొత్త విషయాలు చెప్పాలి ఎప్పుడు చేస్తాడు తనకు సమయం చాలా తక్కువగా ఉంటుంది ఎక్కడ చేస్తాడు అప్పుడు ఏం చేస్తాడు ఆ వ్యక్తి ఆ మోటివేషన్ స్పీకర్ అయినా అక్కడ ఎగ్జాంపుల్ మన శ్రీరామ్ సార్ ని తీసుకున్నాం మన శ్రీరామ్ సారే అనుకోండి అక్కడ ఆ శ్రీరామ్ సారు ఎన్నో విషయాలు మనకి ఇక్కడ వచ్చి నేర్పిస్తూ ఉన్నారు తనకి చాలా బిజీ పర్సన్ బట్ ఇక్కడ మనకి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నారు తను ఎలా చేస్తున్నాడంటే ఎగ్జాంపుల్ చెప్తున్నానండి ఆ సారు సైలెంట్ పెట్టేసుకోండి మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది అది తను అలా ప్రాక్టీస్ చేసుకుని సెమినార్స్ అటెండ్ ఎక్కడ ప్రాక్టీస్ చేసుకున్నాడు తన ఇంటి దగ్గర నుంచి మీటింగ్ హాల్ కి వెళ్లే సమయంలో తనకు దొరికి కొద్ది సమయంలోనే తన సెమినార్స్ కి ప్రిపేర్ అయ్యాయనమాట ఇప్పుడు మన ప్రిపరేషన్ ఎలా చేయమంటారు మనకు ఎదురుగా మొబైల్ మిర్రర్ ముందు నిలబడి కానీ ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ చేయమని చెప్తారు బట్ సార్ ఆ వ్యక్తికి ఆ బాస్ కి ఎక్కడ ఉండదు ఆ సమయం లేదు కాబట్టి తన ముందు ఎవరు ఉన్నారు రోజు జర్నీ చేస్తున్నారు తన కారు డ్రైవర్ ఉంటారు అనమాట ఆ కారు డ్రైవర్ తో తన
టాపిక్స్ గురించి డిస్కస్ చేసేవాడు, మాట్లాడేవాడు, దాని గురించి రిహార్సల్స్ చేసేవాడు. ఇట్లా రోజు జరుగుతుండేది. తన సెమినార్స్ రోజు వెళ్ళి అటెండ్ చేసాడు. అస్సలు గ్యాప్ టైమే ఉండేది కదా. కార్లోనే తన ప్రాక్టీస్ అంతా జరిపేది. కొత్త కొత్త విషయాలన్నీ కూడా ఆ డ్రైవర్ తోనే డిస్కస్ చేసేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. వస్తున్నారు, సెమినార్స్ వెళ్తున్నారు, సెమినార్ లో ప్రెజెంటేషన్ చేస్తున్నారు, మళ్ళీ వచ్చి రోజు ఇలా జరుగుతూ జరుగుతూ ఉన్నా ఒక రోజు సెమినార్ అయిపోయింది, ఇంటికి బయలుదేరి వస్తున్నారు, రిలాక్స్ కావాలనుకుంటున్నారు. ఓకే, డ్రైవర్ ని చూస్తాడనమాట. డ్రైవర్ చూసి, అవును నేను రోజు దీంతో డిస్కస్ చేస్తున్నా కదా, నేను మాట్లాడే ఈ మా టాపిక్స్ గురించి ఏమన్నా తనకి ఏమన్నా ఐడియా ఉంటుందా, నాలెడ్జ్ ఉంటుందా అని చెప్పేసి డ్రైవర్ని పిలిచి అడుగుతాడు, నీతో ఈ విధంగా నేను మాట్లాడుతున్నాను కదా, నీకు దాని గురించి ఏమన్నా తెలుసా అని అనేసి. ఏం సార్ జోక్ చేస్తున్నారా, నాకు తెలియకపోవడం ఏంటి సార్, మీరు చెప్పే సబ్జెక్టు మీకన్నా నేను బాగా ప్రజెంట్ చేయగలను అని చెప్పేసి చెప్తాడు. సిటన్స్ షాక్ అనమాట, ఏంటి నాకన్నా బాగా చెప్పగలుగుతావా నువ్వు అని అనేసి. ఓ అయితే నీకు ఒక టెస్ట్ పెడతాను, నేను రేపు సెమినార్ ఏం చేశాను, నా బదులు నువ్వు వెళ్ళి ప్రెజెంటేషన్ చేయి, నీ ప్లేస్ లో నేను వస్తాను, ఎలా ప్రెజెంటేషన్ చేస్తావో నేను చూస్తాను అని చెప్పేసి ఒక డీల్ మాట్లాడుకుంటాను అనమాట. ఓకే సార్ డన్, నేను ఈ ఛాలెంజ్ తీసుకుంటానని చెప్పేసి ఆ డ్రైవరు ఓకే చెప్తాడు. ఏం చేస్తాడు, నెక్స్ట్ డే డ్రైవర్ ప్లేస్ లో సార్ ఉంటారు, సార్ ప్లేస్ లో డ్రైవర్ ఉంటారు. ఇద్దరు చక్కగా సెమినార్ హాల్ కి వెళ్ళి తన ప్రెజెంటేషన్ ని స్టార్ట్ చేస్తాను అనమాట. డ్రైవర్ ప్లేస్ లో ఉన్న బాస్ ఏం చేశారు, అక్కడ నిలబడుకొని చూస్తూ ఉంటాడు. అవును నాతో ఈ విధంగా ఛాలెంజ్ చేశాడుగా, చూద్దాం ఎలా చెప్తాడు అని చెప్పేసి తను చూస్తూ ఉంటాడు. చూస్తే తను ఆ రోజు వింటాడు కదా, ఇన్ని రోజులు తను చెప్పిన సబ్జెక్ట్ చెప్తూ ఏం చేస్తున్నాడు, ఆ బాగా నాలెడ్జ్ మొత్తం వచ్చేసింది తనకి. ఎక్కడ కానీ తన కాన్ఫిడెంట్ లెవెల్ ఎక్కడ తగ్గలేదు. తన ప్రెజెంటేషన్ సెమినార్ లో తన యొక్క కంటెంట్ ఫ్రీగా డెలివరీ చేసేసి బాగా చెప్తున్నాడు. బయట నిలబడుకున్న సార్ ఏం ఆలోచిస్తున్నాడు, వావ్ ఎంత బాగా చెప్తున్నాడు, ఇంత బాగా నా డ్రైవర్ ని నేను చేయగలిగినాను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా సెషన్ అయిపోతుంది. ఆ సెషన్ లో ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ కూడా ఈజీగా చెప్పేసి ఉంటాడు, ధారాళంగా సమాధానాలు అన్ని చెప్పేసి ఉంటాడు. ఇంకా సెమినార్ అయిపోయే సమయంలో ఆడియన్స్ మధ్యలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఏమని ఇక్కడ దానికి ఆన్సరు బాస్ కే తెలుసు, డ్రైవర్ తెలీదు. ఏం చేయాలి అప్పుడు, తను ఏం చెప్పాలి అని చెప్పేసి తల ఇలా ఉంచుకొని దీనికి పోయి నేను సమాధానం చెప్పాలా, ఈ సమాధానం మా డ్రైవర్ కూడా తెలుసండి, మా డ్రైవర్ దగ్గరనే చెప్పిస్తాను నేను అని చెప్పేసి ఆ మైక్ తీసుకుపోయి స్టేజ్ మీదకి తన బాస్ ని పిలిపించి ఆ మైక్ ఇప్పించి సమాధానం చెప్పిస్తాడు. అంటే ఇక్కడ మనము ఏం తెలుసుకోవాలంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ని మనం డెవలప్ చేసుకుంటే మన ప్రెజెంటేషన్ చేసే విధానంలో మనం ఇంకా డెవలప్ అవుతాం అనమాట. ఇది ఒక్కటి మనం తెలుసుకోవాలి. థ్యాంక్ యూ. ఇక మన టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మనం ప్రెజెంటేషన్ స్కిల్స్ లోకి వెళ్దాం. ప్రెజెంటేషన్ స్కిల్స్ వెళ్లే ముందు అసలు ప్రెజెంటేషన్ అంటే ఏంటి, ప్రెజెంటేషన్ ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు, ఇది మన విషయం గురించి చెప్తాం. ప్రజెంటేషన్ ఒక విషయంపై అభిప్రాయాలను కానీ ఆలోచనలు కానీ అనుభవాలు కానీ పంచుకోవడం. ఈ విషయాన్ని ఇతరులు చేరవేస్తాం కదా, అప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనే దానిపై మన టాపిక్ అనమాట. ఈ ప్రజెంటేషన్ ఎన్ని రకాలుగా ఉంది, ఫస్ట్ వన్ ఆసువుగా చెప్పడం, అంటే అడగగానే ఎటువంటి టూల్స్ లేకుండా మన ప్రజెంటేషన్ ని చెప్పడం అనమాట. ఎగ్జాంపుల్, ఈరోజు ఆదివారం కదండి, అందరూ అలా ఒక పిరమిడ్ సెంటర్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తారు, చక్కగా పిరమిడ్ సెంటర్ లో అందరూ కూడా మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఆ పిరమిడ్ సెంటర్ యొక్క హెడ్ ఏం చేస్తాడు, ఇంత బాగా అందరూ మెడిటేషన్ చేస్తున్నారు, ఇళ్ళలో ఎవరి దగ్గరనో ఒకరి దగ్గర మనము ఎలా చేయాలి, వీళ్ళకి మోటివేషన్ ఎలా చేయాలి అని చెప్పేసి మాట్లాడిద్దాము అని చెప్పేసి ఆలోచిస్తాడు. మెడిటేషన్ అయిపోయింది, చక్కగా అందరూ మెడిటేషన్ చేశారు, ఓకే ఎక్కడు ఇక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పేసి ఆ మధ్యలో ఈశ్వర్ సార్ ఉన్నారన్నమాట. అక్కడ పిలిచి, సార్ మీరు ఇక్కడ వచ్చిన వారికి ఈ మెడిటేషన్ గురించి ఏమైనా చెప్పగలరా అనేసి అడుగుతాడు. అప్పుడు సారు చక్కగా మైక్ తీసుకొని, ఏం ప్రిపేర్ కాలేదు, మెడిటేషన్ గురించి చెప్పమన్నారు కాబట్టి సార్కి ఆ సబ్జెక్ట్ గురించి వండర్ఫుల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఎంతసేపు అయినా మాట్లాడేస్తాడండి. అది ఆసువుగా చెప్పడం, ఉన్నది అనుకోకుండా మనకు అవకాశం వచ్చినప్పుడు చెప్పేసేయాలన్నమాట. నెక్స్ట్ గుర్తుపెట్టుకొని చెప్పడం, ఇది మన మెమరీలో గుర్తుపెట్టుకొని ప్రెజెంటేషన్ చేయాలన్నమాట.
అంటే మనం వెళ్ళే సెమినార్ గురించి పూర్తి అవగాహన చేసుకుని వెళ్ళడం అంటే అక్కడ ఎవరు ఆడియన్స్ ఉన్నారో ముందు మనకు తెలుస్తుంటది అనమాట వారికి ఎటువంటి కంటెంట్ అవసరమో ఆ సబ్జెక్టుకు సంబంధించి నాలెడ్జ్ అంతా కూడా తన మెమరీలో గుర్తు పెట్టుకొని ప్రెజెంటేషన్ ను ఇస్తారనమాట ఎటువంటి వనరులు అక్కడ అవసరం లేదు నెక్స్ట్ సాధనాలతో సాధనాలతో పీపీటీ మార్చేసేస్ సాధనాలతో చెప్పడం అంటే ఎగ్జాంపుల్ పీపీటీ కానీ చార్ట్స్ కానీ క్యూ కార్డ్స్ కానీ ఈ వీటితో మనము ప్రెజెంటేషన్ చేయడం ఎగ్జాంపుల్ మనము బాహుబలి సినిమా తీసుకున్నామండి బాహుబలి సినిమాలో ఏంటి మహేష్మతి అనే పెద్ద రాజ్యం ఆ రాజ్యంలో బల్లాల దేవుడు రాజు అనమాట యుద్ధం ఎవరి మీద చేయాలి బాహుబలి బల్లాల దేవుడి మీద యుద్ధానికి వెళ్ళాలి అంటే తను వెళ్ళేటప్పుడు ఎట్లుండాలి తనకు కావలసిన శత్రువులతో పోరాటాలు కావాల్సిన గజబలం కానీ అశ్వబలం కానీ సైనికులు కానీ ధనుర్బాణాలు కానీ అన్ని చూసుకొని యుద్ధానికి ఎలా సన్నద్ధమయ్యాలో తను అలా రెడీ అవుతాడు అనమాట అలా మన ప్రెజెంటేషన్ చేయడానికి మనకు సాధనాలు కావాలన్నమాట ఎట్లా పీపీటీస్ కానీ చార్ట్స్ కానీ క్యూ కార్డ్స్ కానీ ఇది ఒక టైప్ ప్రెజెంటేషన్ ఇప్పుడు కొత్తగా ఆన్లైన్ ప్రెజెంటేషన్ అండి ఇప్పుడు బాగా హైలైట్ ఈ కరోనా లాక్డౌన్ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ప్రెజెంటేషన్ ఎగ్జాంపుల్ మన టీపీడే కోర్స్ టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు మనం అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆన్లైన్ కోర్స్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఈ ప్రెజెంటేషన్ ఏ ఏ సందర్భాల్లో ఎటువంటి ప్రెజెంటేషన్ ఇవ్వాలి ఎగ్జాంపుల్స్ విద్య స్టడీ విద్య స్టడీస్ కానీ ఆర్ ఎడ్యుకేషన్ పైన మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ అనుకో ఇప్పుడు ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ స్టూడెంట్స్ కి ప్రెజెంటేషన్ చేయడానికి వెళ్తున్నాం అప్పుడు ఏం చేయాలి దానికి రిలేటివ్ గా ఉన్న టాపిక్స్ మనం చూసుకోవాలి లేదా స్టడీ స్కిల్స్ గురించి మనం చెప్పడానికి వెళ్తున్నప్పుడు ఆ పీపీటీ మొత్తం వాళ్ళకి సైన్స్ విద్యార్థులకి అయితే రాబోయే ఫ్యూచర్ లో ఎటువంటి కోర్సులు ఉన్నాయి అనే దాని గురించి మనము పీపీటీని రెడీ చేసుకొని ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఉద్యోగం ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్ అనమాట జాబ్ చేసే వాళ్ళకి ఎలా వాళ్ళు చేసే ప్రాజెక్ట్ గురించి ప్రెజెంటేషన్ చేస్తారు ఎగ్జాంపుల్ ఒక ఎల్ఎస్ ఆఫీస్ ఉద్యోగం ఉన్నాడు అనుకోండి వాళ్ళు ఎలాంటి ప్రెజెంటేషన్ చేస్తారు వాళ్ళ దగ్గర ఎలాంటి పాలసీలు ఉన్నాయి జీవనానంద్ కానీ అలా ఇలా పాలసీలు ఉన్నాయి కదా వాటి గురించి వాటి ప్రీమియం వివరాలు కానీ ఆ టైం పీరియడ్ కానీ మెచ్యూరిటీ అయ్యాక ఎంత అమౌంట్ వస్తుంది అనేదంతా కూడా వాళ్ళు ఒక స్లైడ్స్ రూపంలో పెట్టుకొని ప్రెజెంటేషన్ చేస్తారు అట్లే బ్యాంక్స్ కానీ ఎంత ఇంత ఇంత పర్సంటేజ్ మనం లోన్స్ ఇస్తాము ఇంకా లేడీస్ కి అయితే కన్నా ఇంకా తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తామని వాళ్ళు తన ఈ టైప్ ప్రెజెంటేషన్ చేస్తారు నెక్స్ట్ వ్యాపారం బిజినెస్ ప్రెజెంటేషన్ ఈ వ్యాపార రంగంలో పోటీ ఎక్కువగా ఉంటుంది అప్పుడు తన ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి ఎలా సేల్ చేసుకోవాలి అనే దానిపైన ప్రెజెంటేషన్స్ ఇస్తారు ఎగ్జాంపుల్ బట్టల వ్యాపారం అనుకోండి తన ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందంటే తన దగ్గర దొరికే క్వాలిటీస్ కానీ డిజైన్స్ కానీ ఎక్కడ దొరకను అన్నట్టు తను తన స్లైడ్స్ రూపంలో ప్రెజెంటేషన్ చేస్తాడు అంతేకాదండి వాళ్ళు ఇంకా ఏం చేస్తారు మంచి మంచి మోడల్స్ ని తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర దొరికే ఆ బట్టలన్నీ కూడా వాళ్ళకి కట్టి ఫొటోస్ తీసి అవి కూడా ఫొటోస్ పెట్టి వాళ్ళు ప్రెజెంటేషన్ చేస్తారు అన్నమాట నెక్స్ట్ తయారీ రంగం ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రెజెంటేషన్ ఇది ఎలా ఉంటుందంటే కంపెనీస్ అనమాట ఫీచర్స్ ఒక్కొక్క కంపెనీ ఇటు వాషింగ్ మిషన్స్ కావచ్చు ఫ్రిడ్జ్లు కానీ కార్లు కానీ సైకిల్స్ కానీ మోటార్స్ కానీ ఇవన్నీ తయారు చేస్తారనమాట ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళు ఏ విధంగా ప్రెజెంటేషన్ చేస్తారంటే ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకుని కార్ల తయారీ కంపెనీ వాళ్ళ దగ్గర అనుకోండి వాళ్ళు మనం ఒక కారు కొనడానికి వెళ్ళాం వాళ్ళ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది వాళ్ళు చూపించి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూపిస్తారు అనమాట మంచి మంచి కలర్స్ చూపిస్తారు మా కార్లు కొంటే ఎంత అవసరం బ్రేకులు లేకుండా కూడా సాగిపోతుంది అని చెప్తారు డ్రైవర్ లేకుండా కూడా మేము దీన్ని తయారు చేసాము తక్కువ ఫ్యూయల్ తో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది అని చెప్పేసి ఈ టైప్ ప్రెజెంటేషన్ ఉంటుంది నెక్స్ట్ పరిశోధనా రంగం దీనిలో కొత్త కొత్త విషయాలను కనుక్కునేటప్పుడు చేసే ప్రెజెంటేషన్ ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర బాగా ఫామ్ లో ఉండేది ఏంటండి కరోనా వైరస్ ఈ కరోనా వైరస్ కి వ్యాక్సిన్ తయారు చేసేటప్పుడు వారు చేసిన ప్రయోగాలు కానీ దాన్ని పూర్తిగా కనుక్కోవడానికి ఎన్ని రోజులు పట్టింది ఆ కనుక్కున్న మందుని దేని మీద ట్రయల్స్ ఇచ్చారు ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చింది దాని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అనే దానిపైన వాళ్ళు
ప్రజెంటేషన్ చేస్తారన్నమాట. ఇంకా సార్ నెక్స్ట్ స్లైడ్ సార్. ప్రజెంటేషన్ పనిముట్లు అంటే దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న కొటేషన్ చెప్తానండి. సారీ సార్. ప్రజెంటేషన్ పనిముట్లు గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న కొటేషన్ అండి. వివేకానంద గారు తన ఉపన్యాసాల్లో ఏమన్నారంటే, ఈ ప్రపంచం ఒక వ్యాయామశాల, ఇక్కడ మనమందరము వ్యాయామం చేసి శారీరకంగా నైతికంగా మానసికంగా ఆపై బలవంతులు కావాలి అన్న గొప్ప వ్యక్తి వాక్యాలు ఆచరణలో పెట్టి అందరం బలవంతులవుదాం. ఇక్కడ వ్యాయామశాల అంటే మనం వ్యాయామం చేయాలంటే ఏమేమి కావాలి, మన జిమ్ సెంటర్కి వెళ్తే అక్కడ మనకు కావాల్సిన పరికరాలు అన్నీ ఉంటాయి. మనం ఏ పార్ట్కి డెవలప్ చేసుకోవాలో ఆ పార్ట్కి సంబంధించిన అన్నీ కూడా ఆయుధ ఉంటాయి కాబట్టి దాన్ని మనం తీసుకొని మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటాం. అలా మన ప్రజెంటేషన్ బలం కావాలంటే కొన్ని పనిముట్లు కావాలి. అవి ఎలా ఉన్నాయి, మూడు రకాలుగా ఉంటుంది అన్నమాట ఆ పనిముట్లు. ఒకటి ఉన్నత స్థాయి పనిముట్లు, మధ్యస్థాయి పనిముట్లు, సాధారణ స్థాయి పనిముట్లు. ఉన్నత స్థాయి పనిముట్ల గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఈ ఉన్నత స్థాయి పనిముట్లుకి మెయిన్ కావాల్సింది, ప్రధానంగా మనకు కావాల్సింది పీపీటీ. పీపీటీ ప్రజెంటేషన్ ఉండదంటే ఈ పనిముట్లన్నీ కావాలండి. ఏంటి, పెద్ద స్క్రీన్ కావాలి. ఆ ప్రజెంటేషన్ చేయడానికి మనకు పీపీటీ ప్రజెంటేషన్ ఇప్పుడు స్క్రీన్ మీద చేశాడు, ఆ ప్రజెంటేషన్ పెద్ద స్క్రీన్ కావాలి, ప్రొజెక్టర్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడానికి స్లైడ్ చేంజర్ కావాలి, మైక్ కావాలి, లైటింగ్, పెద్ద హాలు, రిమోట్, ఇలా అన్ని కూడా అందుబాటులో ఉన్నప్పుడు ఏదో ఇక్కడ మనకు ప్రొజెక్టర్. ఈ ప్రొజెక్టర్ ద్వారా మనము మన పీపీటీని ప్రజెంట్ చేస్తామన్నమాట. ఇది లైటింగ్, ఈ విధంగా స్లైడ్ చేంజర్ రిమోట్ తో తన స్లైడ్ ని చేంజ్ చేస్తూ ఉన్నారు చూడండి. ఇంకా మైక్, లైటింగ్, ఇవన్నీ కూడా మనకి పీపీటీ ప్రజెంటేషన్ చేయడానికి కావాల్సినవి. అసలు పీపీటీ ఎలా ప్రజెంటేషన్ ఎలా తయారు చేసుకోవాలి, పీపీటీ తయారు చేసుకునేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని స్ట్రక్చర్ ఎలా ఉండాలి, అంటే స్టార్టింగ్, ఓపెనింగ్, కంటెంట్, క్లోజింగ్, ఇలా మనకి ఇచ్చిన టైంలో దాన్ని డివైడ్ చేసుకొని తయారు చేసుకోవాలి. విజువలైజ్ ఉపయోగించి అంటే పీపీటీ తయారు చేసినప్పుడు షార్ట్ బుల్లెట్ పాయింట్స్ ఉండాలన్నమాట, అట్లే కీవర్డ్స్ ఉండాలి. అంతే మనకు స్పీచ్ అంతా కూడా అందులో రాయకుండా జస్ట్ మనం గుర్తు పెట్టుకునేటట్లు ఒక ఫోటోస్ పెట్టుకోవాలి. మనం ప్రెజెంటేషన్ సందర్భంగా అక్కడ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ మనము సెట్ చేసుకొని పీపీటీని తయారు చేసుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ పీపీటీలో వీడియోస్ కానీ ఆడియో కానీ ఎలా వాడతారనే దాని గురించి మనం చూసామన్నమాట. నెక్స్ట్ మీడియం లెవెల్ ప్రజెంటేషన్, మధ్యస్థాయి పనిముట్లు అనమాట. మధ్యస్థాయి దాంట్లో మనం పనిముట్లు ఏం కావాలంటే, మనం వెళ్ళే మీటింగ్కి పైన ఉన్న ఆ విజువలైట్స్ అన్నీ ఏమీ అక్కడ లేవనుకోండి, మనం ఎలా ప్రజెంటేషన్ చేయాలి. అప్పుడు మనకి ఎటువంటి టూల్స్ కావాలి అంటే, ఒకటి బొమ్మల్ని అతికించిన వాల్పేపర్స్, అంటే కంటెంట్కి సంబంధించిన స్టిక్కర్స్ అన్ని కూడా వాల్పేపర్లు అతికించుకొని దానికి గోడకి సెట్ చేసుకొని ప్రజెంటేషన్ చేయడం. అక్కడ ఎగ్జాంపుల్ యోగా గురించి చెప్పాలనుకున్నాం అనుకోండి, ఆ స్టిక్కర్స్ అంతా కూడా యోగాసనాలకు సంబంధించిన బొమ్మలన్నీ కూడా దానికి అతికించుకొని ప్రజెంటేషన్ చేయాలి. నెక్స్ట్ విషయాన్ని పెద్దగా రాసిన చార్ట్లు, ఏ విషయాన్ని ఏ విషయం అయితే మనం చెబుతున్నామో దానికి సంబంధించిన బుల్లెట్ పాయింట్స్ అన్ని కూడా లేదా కీవర్డ్స్ అన్ని కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకొని చార్ట్ మీద రాసి దాన్ని చూపిస్తూ మనము విషయాన్ని ప్రజెంట్ చేయడం అన్నమాట. ఇంకా చిన్న చిన్న వస్తువులు, అంటే వస్తువులు చూపిస్తూ వాటిని చూపిస్తూ ఎలా చెప్తామంటే, ఎగ్జాంపుల్ ఒక పెన్ అనుకోండి, దాన్ని చూపిస్తూ మన క్లాస్ లో మనకు అనితా మేడం గారు పెన్ గురించి చెప్పారు. ఏంటి పెన్ అంటే పర్సనల్ స్టోరీస్, ఈ అంటే ఎక్స్పీరియన్స్, ఎన్ అంటే ఆ న్యూస్ పేపర్, అన్ని చెప్పారు కదా. ఇది మన కంటెంట్ తయారు చేసుకునేటప్పుడు ఆ విధంగా ఆ వస్తువుని చూసి మనము వివరించి చెప్పడం అన్నమాట. నెక్స్ట్
చార్ట్స్ చార్ట్స్ ఈ విధంగా అతికించుకొని మనము దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఈ చార్ట్స్ దాని మీద పెట్టేసేసి ఈ దాని కంటెంట్ అంతా కూడా ఈ విధంగా చెప్తాం. ఇంకా సాధారణ స్థాయి పనిముట్లు మనకు హై లెవెల్ పనిముట్లు కానీ మధ్యస్థాయి పనిముట్లు కానీ మనకు అందుబాటులో లేనప్పుడు మనం వెళ్ళిన చోట అక్కడ ఏం లేదు. మనం చెప్పాలి ఈ సబ్ కంటెంట్ గురించి మనం చెప్పాలనుకున్నప్పుడు ఏం చేయాలి, క్యూ కార్డ్స్ అక్కడ ప్రెజెంటేషన్ క్యూ కార్డ్స్ ద్వారా చేస్తాం. ఇది ఎలా ఉంటుందంటే చిన్న చిన్న కార్డ్స్ అన్నమాట. దీంట్లో ఆ కార్డ్ మీద మెయిన్ టాపిక్స్ టాపిక్స్ లో బుల్లెట్ పాయింట్స్ కానీ కీ పాయింట్స్ కానీ రాసుకొని ప్రెజెంటేషన్ చేస్తాం. ఇది సాధారణ స్థాయి ప్రెజెంటేషన్. నెక్స్ట్ సప్తపది అందరికీ తెలిసే ఉంటుంది కదండి, పెళ్ళైన వాళ్ళందరికీ సప్తపది అంటే. యా పెళ్ళైనప్పుడు ఇక్కడ పెళ్లిలో భాగంగా దంపతుల్ని ఇద్దరికి పెళ్ళైన తర్వాత పూజారి 7 అడుగులు నడిపిస్తారండి. ఏంటి, ఫస్ట్ అడుగుతో సమన్వయ శక్తి ఆరోగ్యము సుఖదుఖాలను పంచుకొని సంపదను రక్షించుకుంటూ సంతానాన్ని సంరక్షించుకుంటూ స్నేహబంధంతో సర్వదా ఏకమై 7 అడుగులు వేసి తన దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని ఆ పూజారి వాళ్ళ దగ్గర 7 అడుగులు వేయిస్తారు. అలా ఆ 7 పాయింట్స్తో మన ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, మన ఎట్లా ఉండాలి, చక్కటి చిరునవ్వుతో ప్రారంభించాలండి. ఎలా మన చిరునవ్వు అంటే టకామని గుర్తొచ్చేది ఎవరు, మన విశ్వ మేడం లాగా అనమాట. అలా ఎప్పుడు నవ్వుతూ మన మీటింగ్ స్టార్ట్ చేసామంటే అందరూ కూడా హ్యాపీగా, ఇప్పుడు శ్రీరామ్ సార్ కూడా వచ్చారు చక్కగా నవ్వుతున్నారు అందరూ విన్నప్పుడు ఎలా ఉంటుంది మనకు కూడా ఆ హ్యాపీ ఫేస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 2వ అడుగు కంటెంట్. కంటెంట్ గురించి మాట్లాడుతూ మధ్యలో వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి, ఏంటి ఆడియన్స్ లోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి మీరు సారు మనకు క్లాసులు చెప్పేటప్పుడు మధ్య మధ్యలో మిమ్మల్ని ఏం రాధా మేడం ఏం సార్ భరణి సార్ ఎలా ఉన్నారు అని మధ్య మధ్యలో మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారట. మనము మెంటల్ గా వెళ్ళలేనప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అయినా కూడా మెంటల్ గా మనం వెళ్ళలే ఫిజికల్ గా వెళ్ళలేనప్పుడు మెంటల్ గా అయిన వాళ్ళని దగ్గరికి మనం వెళ్ళాలి. నెక్స్ట్ వన్ పేర్లు తెలుసుకొని పిలవడం. ఇప్పుడు మీ పేర్లు ఏడు ఆన్లైన్ కదా, ఇక్కడ మీ పేర్లు హ్యాపీగా రాసున్నాయి, లేదంటే మనం అడిగి మీ పేరేంటి అని చెప్పి అడిగి మనం ప్రజెంటేషన్ వాళ్ళని పిలవాలన్నమాట. మీ పేరుతో పిలిచి ఇక్కడ అవసరం లేదండి, మీ పేర్లు హ్యాపీగా రాసున్నాయి కాబట్టి మీ పేర్లతో పిలిచి మాట్లాడాలి. అప్పుడు ఏమవుతుంది, స్పీకర్ కి ఆడియన్స్ మధ్య కనెక్షన్ అనేది పెరుగుతుంది. 4వ వన్ ప్రశ్నలు అడగడం. మధ్యలో వారిని క్వశ్చన్ చేస్తే మన టాపిక్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం, డిస్టర్బెన్స్ ఒక క్వశ్చన్ వేసామనుకోండి వాళ్ళలో అటెన్షన్ పెరుగుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఓ నెక్స్ట్ క్వశ్చన్ మనల్ని ఏమైనా అడుగుతారేమో అనేసి వాళ్ళలో అటెన్షన్ అనేది పెరుగుతుంది. ఇంకా 5వ వన్ అన్ని ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం లేని ముందే చెప్పడం. అవును మన దగ్గర సమాధానం లేని వాళ్ళకి ముందే చెప్పేయాలి. సైకలాజికల్ క్వశ్చన్స్ వస్తుంటాయండి మధ్య మధ్యలో, అప్పుడు ఏం చేస్తాం మనకు దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి నాలెడ్జ్ లేదు, అప్పుడు మనం ఏం చెప్పాలి, సారీ అండి నేను సైకాలజిస్ట్ను కాదు మాకు తెలిసిన వాటికి మాత్రం టీపీడీ కోర్సు గురించి మనకి ఏమైనా కావాలనుకుంటే దాని గురించి మనం ఏమైనా చెప్పగలం కానీ దీని గురించి మాకు తెలియదని వాళ్ళకి సున్నితంగా చెప్పగలగాలి. ఇక 6వ పాయింట్ అందరికంటే ముందుగా మనం సభాస్థలికి చేరుకోవాలి. ఈరోజు మనకు 6 గంటలకి ప్రోగ్రామ్ అనుకోండి, మనకు మీటింగ్ ప్లేస్కి 5:30కి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళి మనం తయారు చేసుకున్న ప్రోగ్రాము చూసుకోవాలి, ఏంటి అక్కడ పీపీటీని మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ల్యాప్టాప్ కనెక్షన్ చేసుకోవడానికి అక్కడ ఉందా, ప్లే అవుతుందా, ఆడియో వీడియో బాగా వర్క్ చేస్తుందా అని మనం ముందే వెళ్ళి అక్కడ చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా మనం ముందే సభాస్థలికి వెళ్ళామనుకో అక్కడ ఆడియన్స్ ఎవరనేది కూడా మనకు తెలిసిపోతుంది, అప్పుడు మన ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలనేది కూడా మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది. లాస్ట్ 7వ పదిలో 7వ అడుగు మనం ఇచ్చిన సమయంలోగా ముగించాలి. మనకు ఎగ్జాంపుల్ 10 నిమిషాలు సమయం ఇచ్చారనుకోండి, ఆ టైంలో మన ప్రజెంటేషన్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్నట్లయితే మనము ఈ 7వ పదిని దాటేసినట్లే. లాస్ట్ అసలు దీని గురించి ఈ కొటేషన్ గురించి ముందు ఒక పాయింట్ చెప్తున్నాను, ప్రజెంటేషన్ ఎన్ని రకాలుగా ఉన్నా కానీ ఎన్ని లెవెల్స్ ఉన్నా ఎటువంటి ప్రజెంటేషన్ ఇచ్చినా ప్రజెంటేషన్ లో తేడాలు ఉండొచ్చు, అంటే సందర్భాన్ని బట్టి మనం ఇచ్చే ప్రజెంటేషన్ లో తేడా ఉండొచ్చు కానీ అక్కడ ప్రజెంట్ చేసే వ్యక్తి స్పీకర్ ఒక్కరే అన్నమాట,
ఏ ప్రెజెంటేషన్ తగినట్లు దానికి అలా వెళ్ళాలి మనము ఏబిసిడి తగినట్లు మనం ఉన్నాడా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ తన అటైర్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ కంటెంట్ కానీ డైరెక్షన్ ఇవన్నీ కూడా తనలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రెజెంటేషన్ స్కిల్స్ దాని గురించి శ్యామ్ ఏం చెప్పారు చూద్దాం ఇట్ మేక్స్ 1 hour ఆఫ్ ప్రిపరేషన్ ఫర్ ఈచ్ మినిట్ ఆఫ్ అన్ ఎఫెక్టివ్ ప్రెజెంటేషన్ మనం ప్రజెంటేషన్ ఇచ్చే ఒక్కొక్క నిమిషము ఒక గంట పాటు క్రితంలో శ్రమ చేసి ఉంటాం అంత శ్రమ చేయకపోతే ఒక నిమిషం పాటు మనం మంచి ప్రజెంటేషన్ ని ఇవ్వలేమని ఈ కొటేషన్ యొక్క మీనింగ్ ఇక ఈ కొటేషన్ లో శ్రమ అన్నారు కాబట్టి ఒక చిన్న స్టోరీ చెప్తానండి ఈ స్టోరీలో ఈ స్టోరీ చెప్పిన తర్వాత నేను ముగించేస్తాను ఇక ఏం లేదండి ఈ స్టోరీ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి రోజు మనకి కదా రోజు ఆన్లైన్ క్లాసెస్ ఏంటి రోజు ఆన్లైన్ క్లాసెస్ వీళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడే అవకాశం దొరకట్లేదు అనేసి ఏం చేశారు శ్రీరామ్ సారు మనకి ఈ రోజు మీటింగు తాజ్ హోటల్ లో పెట్టుకున్నామని చెప్పేసి చెప్పాడు ఈ విషయము ఈశ్వర్ సార్కి చెప్పి వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొని వచ్చి నేను గంప సార్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటామని చెప్పేసి సారు తాజ్ హోటల్ వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత మనం అందరం కూడా మనం ఎంతమంది 170-200 మంది దాకా ఉన్నాం కదా అందరం కూడా మనము ఆ హోటల్ దగ్గరికి వెళ్ళాం అక్కడ ఈశ్వర్ సార్ వెయిట్ చేస్తున్నారు మనకు మీటింగ్ 10th ఫ్లోర్ లో ఉంది అందరినీ పైకి రమ్మని చెప్పి సార్ చెప్పారని చెప్పేసి ఇన్ఫార్మ్ చేసేసి సార్ వెళ్ళిపోయారు ఇప్పుడు అందరూ 10th ఫ్లోర్ కి వెళ్ళాలి అంటే అక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి 10th ఫ్లోర్ కి వెళ్ళడానికి ఒకటి లిఫ్ట్ ఉంది నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి ఎంత వీలైతే అంతమంది ఏం చేస్తారు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళంతా స్టెప్స్ ఎక్కి పైకి పోయారు అనమాట అందరూ 2 వేస్ లో పోతూ ఉన్నారు ఆ స్టెప్స్ ఎక్కిన వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు లిఫ్ట్ కూడా అయింది 5th ఫ్లోర్ కి వెళ్ళేసరికి ఏమైంది లిఫ్ట్ ఆగిపోయింది ఏమైంది అక్కడ పవర్ ఆఫ్ వల్ల లిఫ్ట్ ఆగిపోయింది ఈ స్టెప్స్ మీద వెళ్ళిన వాళ్ళు ఆ మన ఇచ్చిన 7 గంటల సమయానికి కరెక్ట్ గా వాళ్ళు అటెండ్ అయ్యారనమాట ఇంకా వీళ్ళు లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన వాళ్ళు టైంకి రాలేరు కదా ఏం చేయాలి లిఫ్ట్ పవర్ వచ్చింది ఆన్ అయింది వాళ్ళు కూడా రీచ్ అయ్యారు బట్ కొద్దిగా లేట్ గా రీచ్ అయ్యారనమాట అంటే శ్రమ మనం నమ్ముకున్న శ్రమ ఎప్పుడు వృధా పోదండి అది మన మీద మనకున్న నమ్మకం అనమాట అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఇదే నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఈ ప్రెజెంటేషన్ లో ఏదైనా క్రెడిట్ ఉందంటే అదంతా కూడా శ్రీరామ్ సార్దే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయంటే అవి నా ఫాల్ట్ గా ఇచ్చుకొని దానికి మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ హిమబిందు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా చక్కటి ప్రెజెంటేషన్ చేశారు మొత్తానికి నాకు లేని డ్రైవర్ ని తీసుకొచ్చి పెట్టారు సంతోషం ఈ రకంగా అయినా మీరు అన్న మాటకు ఒక సంవత్సరం లోగా డ్రైవర్ ని పెట్టుకునేంత స్థాయి నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి చక్కగా ఉంది ప్రెజెంటేషన్ చాలా బాగా చేశారు మీరు ఏదో ఫస్ట్ టైం చేస్తున్నట్టు మాకేం అనిపించలేదు అండ్ మీరు చాలా టైంలో మీకు నేను 20 మినిట్స్ ఇచ్చాను కరెక్ట్ గా 20 మినిట్స్ లో మీరు క్లోజ్ చేశారు వెరీ నైస్ అండి వెరీ నైస్ చాలా బాగా చెప్పారు అండ్ ఫ్రెండ్స్ మనం ఈ టాపిక్ కి సంబంధించి క్వశ్చన్స్ అడిగే ముందు ఇంకొక టాపిక్ కూడా ఇవాళ డీల్ చేద్దామని అనుకున్నాం రెండు టాపిక్స్ ఇవాళ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకు అంటే మేబీ మీకు 31 తేదీలు హాలిడేస్ ఇస్తాం 2 రోజులు క్లాసులు ఉండకపోవచ్చు మేబీ ఇంకా ఆలోచిస్తున్నాం ఎందుకంటే మీలో చాలా మంది ఇంకా అసైన్మెంట్స్ ని చేయడం లేదు దీనికి ఒక చిన్న కథ ఉంది ఒక రాజుగారట వాళ్ళందరి ప్రజల్ని టెస్ట్ చేద్దాం అని చెప్పి ఊరు మధ్యలో పెద్ద కుండీ పెట్టించి రేపు ఉదయం శివుడికి మహాభిషేకం చేయిద్దాం బట్టలు పడడానికి అందరూ ఒక చెంబుడు పాలు తీసుకొచ్చి అదిలో పోయండి అన్నాడట అందరూ రాత్రిలోగా పాలు పోయమన్నాడట అలాగే అందరూ వెళ్తున్నారట పోస్తున్నారట వస్తున్నారట చూస్తే మార్నింగ్ లేచేసరికలా ఆ కుండీలో పాలు తప్ప నీళ్ళే ఉన్నాయి అసలు పాలే లేవు మొత్తం అన్ని నీళ్ళే ఉన్నాయి ఏమైంది రా చూస్తే పోసేవాడు ప్రతి ఒక్కడు ఏమనుకున్నాడట ఇంతమంది పాలు పోస్తున్నారు కదా ఒక్క చెంబు నీళ్ళు పోస్తే ఏమైతుంది నీళ్ళు పోసేస్తే చెంబుడు పాలు మిగులుతాయి నాకు అనుకున్నాడట అలాగే అందరూ అనుకోవడంతో అందులో నీళ్ళే ఉన్నాయి పాలు లేవు సో అట్లా అయిపోతుంది ఇక్కడ కూడా ఇవాళ ఒక్కరోజు నేను వెళ్ళకపోతే ఏమవుద్ది ఇవాళ ఒక్కరోజు నేను అసైన్మెంట్ చేయకపోతే ఏమవుద్ది ఈ ఒక్కరోజు నేను ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే ఏమైంది అంటే అక్కడ నీళ్ళే మిగులుతున్నాయి పాలు లేవు సో మీ అందరికి ఒక 2 రోజులు టైం ఇస్తాం పాలు పోయండి అందరూ మన ఎత్తుమీద కొంచెం చల్లబడతాం హాయిగా అనిపిస్తుంది ఇన్ని క్లాసులు చెప్పిన తర్వాత కూడా మీలో స్పందన రాకపోతే పాలు పడకపోతే చాలా చికాకు బాధగా ఉంది అయ్యో ఇదేంటి స్పందించట్లేదు వీళ్ళు ఎంత చేసినా క్లాస్ డబ్బులు కట్టి జాయిన్ అయిన వాళ్ళందరూ 300 పైన ఉంటే వచ్చేవాళ్ళు 195 మంది కూడా లేరు ఇప్పుడు మనకి ఇంకో గ్రూప్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారు 40-50 మంది అప్పుడు కూడా మన దగ్గర ఇంకా 150 మంది సగం మంది కూడా రావడం లేదు మీ ఫ్రెండ్స్ కి చెప్పండి గ్రూప్ లో పిలవండి
మీ అందరికీ పార్టిసిపెంట్స్ గా ఏంటంటే బాధ్యత ఇవాళ మేము క్లాస్ కు వెళ్ళాం రాని వాళ్ళందరూ రండి అని వాళ్ళందరూ మెసేజ్ పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను అందరూ పాలు పోస్తారో నీళ్లు పోస్తారో కూడా తెలుసుకోవద్దు ఈ రోజు వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే ఫీడ్బ్యాక్ ఏంటంటే ఇదే క్లాస్ బాగుంది లేదా చెప్తారా లేదా మీ ఇష్టం కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవాళ మేము క్లాస్ కు వెళ్ళాం రాని వాళ్ళు చాలా మిస్ అయ్యారు రేపటి నుంచి అందరూ క్లాస్ కు రండి అని మీరు పెట్టండి మీరు పిలవండి మేం కాదు మీ అందరూ నిజంగా బాధ్యత ఉండి మీ ఫ్రెండ్స్ ఇంకా నేర్చుకోవాలనుకుంటే మీరు పెట్టండి ఇవాళ రెండు సెషన్స్ అయ్యాయని వాళ్ళకి చెప్పండి ఇవాళ రెండు సెషన్స్ అవబోతున్నాయి ఇప్పుడు రెండో సెషన్ నేను తీసుకుంటున్నాను సో రెండు సెషన్స్ అవుతున్నాయని వాళ్ళకి చెప్పండి ఎప్పుడెప్పుడైతే వాళ్ళు మిస్ అవుతున్నారో అప్పుడు ఇంకా ఎక్కువ మిస్ అవుతున్నారనే విషయాన్ని వాళ్ళకి గుర్తు చేయండి ఒకటోది రెండు ఇంకోసారి పాలు పోయడం ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ మేము పేర్లు రాసుకుంటున్నాం అటెండెన్స్ ఏ ఫెసిలిటేటర్ ఆ ఫెసిలిటేటర్ పిక్ పెట్టుకుంటున్నారు ఎవరు గ్రూప్ లో ఎవరు వచ్చారని వచ్చిన వాళ్ళందరూ అసైన్మెంట్ చేశారా లేదా మేము చూసుకుంటాం మెయిన్ సో ఫీడ్బ్యాక్ అన్న తర్వాత నెక్స్ట్ ఏంటి టెలిగ్రామ్ గ్రూప్ లో మీ అసైన్మెంట్స్ ఇమీడియట్ గా పోస్ట్ చేయండి ఇప్పటికే మేము మూడు అసైన్మెంట్లు ఇచ్చేసాం ఈ మూడు అసైన్మెంట్లు కంప్లీట్ అయిపోవాలి చిన్న చిన్నవే కదండి ఆడియో మెసేజ్లే కదా ఏముంది ఐదు పది నిమిషాలు టైం కేటాయిస్తే చక్కచక్క చేసేస్తారు మా హిమవింద్ గారు ప్రెజెంటేషన్ ఇచ్చి స్పీచ్ చెప్పేశారు లాస్ట్ టైం వాళ్ళ హస్బెండ్ శ్రీమాన్ గారు ఈవిడిద్దరు మాకు ఈపీఎస్ చేశారు అప్పుడు అసైన్మెంట్లు స్టార్టింగ్ చేసినప్పుడు ఎట్లా ఉన్నారు లాస్ట్ కి ఎట్లా ఉన్నారు ఇవాళ ఎట్లా ఉన్నారని చూస్తే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది ఎంత చక్కగా చెప్పారు అలా కూర్చొని చక్కగా ఒక కథ చెప్పినట్టు చెప్పారు సో ఆ స్థాయికి మీరు అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాం కాబట్టి అసైన్మెంట్ అందరూ పూర్తి చేసి పంపించండి సరే ఇవాళ మనం ఇంకో మాట్లాడుకోబోయే టాపిక్ రేణుకా మేడం ఇవాళ మేము రెండు టాపిక్స్ అనుకున్నాం అండి మీ వాళ్ళు ఉంటాము అనుకుంటే ఉండొచ్చు లేదు మేము ఈ టాపిక్ వేరేగా డీల్ చేస్తాం అనుకుంటే విఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వరకు మీరు ఉండి మాతో పాటు జర్నీ చేసి విన్నందుకు రేణుకా మేడం లీడర్షిప్ స్కిల్స్ అండి చెప్పండి సార్ పర్లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి చలో మనం నాయకత్వ లక్షణాల గురించి మాట్లాడుతున్నాం ఈరోజు చాలా మంది అంటారు అనమాట నాయకత్వం అనేది మనలో పుట్టాలి మనం పుట్టినప్పటి నుంచి మనలో ఉండాలి ఏదో ఆ వంశంలో పుడితేనే మనకి నాయకత్వం ఆ వంశంలో పుట్టాం కాబట్టి మన ఈ దేశానికి ప్రధాని అలా ఆ టైప్ లో ఆలోచిస్తారు నాయకత్వం అంతేనా మన మనుషుల్లోంచి సాధారణమైన నాయకులు పుట్టలేదా ఒకవేళ మనం నాయకుడిగా అవ్వాలనుకుంటే ఏం చేయాలి అసలు మాట్లాడే కలకి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి నాయకత్వానికి ఉన్న సంబంధం ఏంటి వీటి గురించి మాట్లాడుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ దానికి సంబంధించి మీకు కొన్ని నాకు తెలిసిన అంశాలు మీతో షేర్ చేసుకుంటాను మీకు అప్పుడు దానికి సంబంధించిన ప్రశ్నలు కూడా రాసి పెట్టుకోండి మీరు మీకు ఏమైనా అనుమానాలు ఉంటే రెండు టాపిక్స్ కి సంబంధించి ఇవాళ జరిగిన ప్రెజెంటేషన్ స్కిల్స్ కి సంబంధించి ఇప్పుడు జరగబోయే లీడర్షిప్ స్కిల్స్ కి సంబంధించిన రెండు టాపిక్స్ కి సంబంధించిన ప్రశ్నలు ఏమైనా ఉంటే రాసి పెట్టుకోండి రెండింటినీ లాస్ట్ లో మేము క్లియర్ చేస్తాం అండ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేశాను మీ అందరికి స్క్రీన్ కనిపిస్తోందా బాడీ లాంగ్వేజ్ లో ఆన్సర్ చేయొచ్చు అందరూ ఎస్ ఎస్ స్పందనలు కావాలి నాకు మీరు స్పందిస్తుంటే నాకు ఆనందం ఉత్సాహం రైట్ నైస్ చలో సో లీడర్షిప్ అసలు లీడర్షిప్ అంటే ఏంటి అసలు పబ్లిక్ స్పీకింగ్ కి టోటల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కి లీడర్షిప్ కి ఏంటి సంబంధం చూడండి అక్కడ ఒక స్టేట్మెంట్ పెట్టాను నేను మోస్ట్ లీడర్స్ టుడే ఆర్ ఆఫెన్ ఎవాల్యుయేటెడ్ బై దర్ ఎబిలిటీస్ టు స్పీక్ ఎఫెక్టివ్లీ ఇఫ్ యూ లిసన్ టు ఎఫెక్టివ్ లీడర్స్ వన్ ఆఫ్ ది స్కిల్స్ దే పొసెస్ ఇన్ దేర్ ఎబిలిటీ టు స్పీక్ ఇన్ పబ్లిక్ ఎవరైతే ఒక ప్రజా సమూహాన్ని అలవోకగా మేనేజ్ చేస్తూ చక్కగా మాట్లాడుతూ వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకుని వాళ్ళ మాటలతో వాళ్ళని కట్టి కూర్చోబెట్టగలుగుతున్నారో వాళ్ళే ఒక బలవంతమైన లీడర్ గా ఉద్భవిస్తున్నారు అందరు లీడర్లు అలా లేకపోవచ్చు కానీ ఉద్భవించిన జనంలోంచి ఉద్భవించిన ఎంతో మంది నాయకులు అలాగే ఉన్నారు చూడండి మన ప్రధానమంత్రిని చూడండి తెలంగాణ ముఖ్యమంత్రిని చూడండి మాటల మాంత్రికుడు తెలుగులో అక్కడ హిందీలో మాట్లాడాలంటే ఆ మోదీ గారు ఇక్కడ మన ఈవెన్ జగన్ గారు కూడా బాగా మాట్లాడతారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఇలా అంటే నేను పార్టీల గురించి పేర్లు చెప్పట్లేదు అందుకే అన్ని పార్టీలు చెప్తున్నాను ఈవెన్ కొత్తగా పార్టీ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బాగా మాట్లాడతారు గెలిచాడా లేదా అని పక్కన పెట్టండి నేతగా ఆయన్ని మనం యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళ దగ్గర మొట్టమొదటి మనం ఏం చూస్తాం జనాన్ని ఉద్దేశించి మాట్లాడే ఆ స్పీకింగ్ ఎబిలిటీ సో లీడర్ అవ్వాలి అంటే మొట్టమొదటి మనకు కావాల్సింది ఎఫెక్టివ్ స్పీకింగ్ ఎఫెక్టివ్ స్పీకింగ్ లో లీడర్షిప్ కూడా కొంత తోడైతే మీరు కింద కూర్చున్న ఆహుతులని మీ మాటలతో కట్టిపడేసి మీ దారిలో నడిపించుకోగలుగుతారు అది మాటలకున్న బలం లీడర్షిప్ క్వాలిటీలో తొలిమెట్టు దీనికి ఒక పంచతంత్రం ఉందట ఏంటి పంచతంత్రం ఐదు ప్లాన్లు ఉండడమే పంచతంత్రం కదా సో ఈ ఐదు ప్లాన్లు ఏంటనేవి జాగ్రత్తగా శ్రద్ధగా ఒకసారి వినండి మొదటిది నో యువర్ ఆడియన్స్ నీడ్స్
మీ శ్రోతల యొక్క మిమ్మల్ని వినడానికి వచ్చిన ఆహుతుల యొక్క అవసరం ఏంటో తెలుసుకొని మీ స్పీచ్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ స్పీచ్ అవతల వాళ్ళకి పనికిరాని అనుకోండి, ఎందుకు వినరు? అసలు మీకు పట్టించుకునే పట్టించుకోరు. ఎవడి పనిలో ఆడు ఉంటాడు, సెల్ ఫోన్ లో చూసుకుంటూ చాట్ చేసుకుంటూ హాయిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఒకవేళ ఆడవాళ్ళు కూర్చుంటే ఏమక్క ఇవాళ రాత్రికి ఏం వండుతున్నావు, ఏం సంగతి, నిన్న బిర్యానీ చేసిన మస్తు వచ్చిందక్క అని ఇవి కూడా మాట్లాడుకుంటారు. అదేంటి, కనెక్షన్ మిస్ అయిపోయింది. వాళ్ళ నీడ్స్ కి తగ్గట్టు మీరు క్యాటర్ చేయకపోతే ఆబ్వియస్ గా మీ ఆడియన్స్ దూరం అయిపోతారు. కాబట్టి నో యువర్ ఆడియన్స్ అని ముందు చెప్పాను ఇంతకు ముందు. ఏంటి, మీ ప్రేక్షకులు మీ శ్రోతల్ని మీరు ముందు తెలుసుకోండి అన్నాను. ఇప్పుడు వాళ్ళ అవసరాలను కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి అంటున్నాను. రెండోది, త్రీ సీస్. ఏంటా త్రీ సీస్? హ్యావ్ ఎ క్లియర్ కాన్సైజ్ అండ్ కన్సిస్టెంట్ మెసేజ్. గుర్తుపెట్టుకోండి, మీ మెసేజ్ మీరు చెప్పాలనుకుంటున్నది చాలా చాలా సరళంగా, స్పష్టంగా, బ్రీఫ్ గా, సాగదీస్తూ గంటలు గంటలు కాదు, బ్రీఫ్ గా, కన్సిస్టెంట్ గా. ఇప్పుడు బౌలింగ్ వేస్తున్నప్పుడు కన్సిస్టెంట్ బౌలర్ అని చెప్తాం క్రికెట్ లో. ఏంటి దాని అర్థం? ఎప్పుడు ఒకే లైన్ ఇన్ లెంగ్త్, దగ్గర దగ్గరగా అదే వేగం, అదే తరహా బంతుల్ని మళ్ళీ మళ్ళీ వేస్తున్నాడు అనుకోండి, కన్సిస్టెంట్ బౌలర్ అంటాం. అలాగే మీరిచ్చే మెసేజ్, మీరిచ్చే స్పీచ్ అంతే కన్సిస్టెంట్ గా, ఒక చోట పడిపోయి, ఒక చోట లేచి, ఒకసారి మాట్లాడి, ఒకసారి కామ్ అయిపోయి, ఒకసారి తప్పులు చెప్పి, ఒకసారి రైట్ చెప్పి, ఇలా కాకుండా ఈయన మాట్లాడతాడంటే అద్భుతంగా మాట్లాడతాడరా అనే ఫీలింగ్ కలిగించేలా కన్సిస్టెంట్ గా మాట్లాడగలగాలి. మూడోది, డెవలప్ ఏ పవర్ఫుల్ వాయిస్. ఈ వాయిస్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, మీరు అనుకోవచ్చు ఏదో బేస్ వాయిస్ ఉంటేనే గొప్ప వాయిస్ అని. ఎంతమందికి అండి బేస్ వాయిస్లు ఉన్నాయి మన దేశంలో? ఈవెన్ మోడీ గారు మాట్లాడతారు ఆయన బేస్ వాయిసా? కాదే. మన కేసీఆర్ గారు మాట్లాడతారు ఆయన బేస్ వాయిస్ ఇలాగ ఓ అని మాట్లాడతారు గంభీరంగా? లేదే. ప్రపంచానికి రెండు, ఐ మీన్ ప్రపంచానికి పెద్దగా చెప్పుకుని అమెరికాని 2 సార్లు వెళ్ళిన ఒబామా గొంతు బేస్ వాయిసా? కాదే. మీ వాయిస్ లో మీ భావం అద్భుతంగా పలికితే అంతకు మించిన పవర్ఫుల్ వాయిస్ అంటూ ఏది ఉండదు. మీరు చెప్పాలనుకుంటున్నది మీ గాత్రంలో స్పష్టంగా అవతల వాళ్ళకి తగిలేలా రాగలిగితే, అలాంటి వాయిస్ ని మీరు డెవలప్ చేసుకోగలిగితే అదే అద్భుతమైన బేస్ పవర్ఫుల్ వాయిస్ అవుతుంది. అంతేగాని ఏదో డబ్బింగ్ చెప్పినట్టు బేస్ వాయిస్ ఉంటే బొమ్మాళే అంటేనే అది బేస్ పవర్ఫుల్ వాయిస్ అనుకోవడం అని మాత్రం అలాంటి కన్సెప్షన్స్ ఉంటే తీసేయండి. మీకు చిన్న వాయిస్ ఉన్నా కూడా శ్రీశ్రీ గారు ఆయన పద్యాలు మనం ఆయన ఒరిజినల్ గా చెప్పిన యూట్యూబ్ లో కొట్టి చూడండి, ఆయన మాట్లాడతాడు చిన్న చిన్న సన్నటి గొంతేసుకుని, పొలాలు పట్టి పొలాలు దున్ని అని చకచక చెప్తుంటే వస్తున్నాయి 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 జగన్నాథ 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 రథ చక్రాలని ఆయన గొంతులో సన్నగా చెప్తుంటాడు. దానికే ప్రేక్షకులు అక్కడ మంత్రముగ్ధులు అయిపోయి చప్పట్లు కొట్టి ఇవాళ శ్రీశ్రీ ఆ ఏవైతే ఆయన ప్రజెంట్ చేసిన ఆ కవితలు ఉన్నాయో వాటికి మనం నిరాశనం పడుతున్నాం. ఇప్పటికీ శ్రీశ్రీ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆయన గొంతులో ఏమైనా బేస్ ఉందా? సో పవర్ఫుల్ వాయిస్ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి. యూస్ ఎఫెక్టివ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. మీరు మీ భావాలను నోటితోనే కాదు మీ శరీరంలో పార్ట్స్ కూడా పలికించాలని బాడీ లాంగ్వేజ్ లో నేర్చుకున్నాం. ఒక గంట పాటు మాట్లాడుకున్నాం దాని గురించి. కాబట్టి దీని గురించి ఎక్కువ నేను చెప్పను. బాడీ లాంగ్వేజ్ ఎప్పుడైతే మీరు మీ బాడీలో ఇన్కల్కేట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేస్తారో ఆబ్వియస్ గా మీరు మంచి లీడర్ గా ఎమర్జ్ అయిపోతున్నారని అర్థం. బి యాక్షన్ ఓరియంటెడ్ ఇన్ యువర్ స్పీచెస్ యాజ్ ఎ లీడర్. మీ స్పీచ్ లో ఏముండాలంటే కంటెంట్ సోది ఉండకూడదు. ఏదైనా ఒక కార్యసిద్ధి దిశగా మీ స్పీచ్ ఉండాలి. అది మీ కార్యమైనా అయి ఉండొచ్చు, అవతల వాళ్ళు వింటున్న వాళ్ళ కార్యమైనా అయి ఉండొచ్చు. ఆ కార్యసిద్ధి దిశగా మీ స్పీచ్ కొనసాగాలి. యాక్షన్ ఓరియంటెడ్ గా మీ స్పీచ్ ఉండాలి స్పష్టంగా. ఇది పంచతంత్ర. ఈ పంచతంత్ర ప్రతి లీడర్ ఫాలో అయితే, అంటే లీడర్ అవ్వాలనుకుంటున్న ప్రతి వ్యక్తి ఫాలో అయితే అద్భుతమైన ఫలితాన్ని సాధిస్తాడు. నెక్స్ట్ చూస్తే లీడర్ కి బాస్ కి తేడా ఏంటి చూడండి. అక్కడ ఫోటోలో క్లియర్ గా తెలుస్తుంది మీకు. ఒక బిజినెస్ ఉంటే ఒక బాస్ తను బాస్ అని ఫీల్ అయ్యి లాక్కెళ్ళండి లాక్కెళ్ళండి ముందుకు తీసుకెళ్ళండి మీరు చేయండి ఎందుకు చేయట్లేదు ఆ పని చేయండి ఈ పని చేయండి అని అవతలని గదమాయిస్తూ ముందుకు లాగేలా చేస్తాడు. అదే ఒక లీడర్ అయితే ముందు తనే నిలబడి తనే ఆ తాడును పట్టుకుని వెనక నాతో పాటు మీరు దీన్ని లాగండి అని లాక్కొని తీసుకెళ్తాడు. వాడు నిజమైన లీడర్. ఇదే తేడా బాస్ కి లీడర్ కి. ఇప్పుడు మీరు వెతుక్కోండి, మీలో లీడర్ ఉన్నాడా బాస్ ఉన్నాడా, మీ బాస్ లో లీడర్ ఉన్నాడా బాస్ ఉన్నాడా అనేది మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. లీడర్షిప్, లీడర్షిప్ అంటే డామినేషన్ అంతే కదా. ఏముంది రోజు ఆఫీస్కి వెళ్ళాలి, నా కింద 10 మంది పనిచేస్తారే ఆ పని చేసావా ఏందా ఏంటి పని ఎలా చేస్తావు ఇదేనా చేయాల్సిన పని ఇట్లాగే చేస్తాం, ఇది డామినేషన్ అంతే కదా లీడర్షిప్ అంటే. ఒకవేళ అలాంటి పర్సెప్షన్ లో మీరుంటే ప్లీజ్ కొట్టేయండి దానికి ఇట్టు మార్క్. లీడర్షిప్ అంటే డామినేషన్ కానే కాదు, లీడర్షిప్ అంటే పేరెంటింగ్. మనం మన పిల్లల్ని ఎలా అయితే గైడ్ చేస్తూ వాళ్ళకి తెలియని మనం చెప్తూ వాళ్ళతో చేయిస్తూ ముందుకు తీసుకెళ్తామో అలాగే ఒక లీడర్ కూడా తన్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ ని తన సైన్యాన్ని తనతో పాటున్న మనుషుల్ని పేరెంటింగ్ అనే దృక్పథంలో తీసుకెళ్తాడో వాడు బెస్ట్ లీడర్ అవుతాడు.
అలాంటి లీడర్ ని ఎప్పటికీ ప్రేమిస్తారు. ఒక లీడర్ తనంతట తాను యోగా చేస్తూ రోజు అతను యోగా చేస్తూ 10 మందిని యోగా చేయమని అడిగాడు అనుకోండి, మన పార్టీలో ఉన్న వారో లేకపోతే తన మనసులో తన ఫాలో ఎవరు మన అన్నే చేస్తున్నాడు ఇంత గొప్పగా ఉన్నాడు ఈయన ఇలా ఉన్నాడు మనం చేయొచ్చు కదా చేస్తారు. ఒక టీచర్ రోజు టెన్షన్ గా క్లాస్ కు వచ్చి క్లాస్ చెప్తూ తన ఏదైనా మంచి విషయాలు మాట్లాడుతున్నాడు అనుకోండి, పిల్లలు కూడా అరే ఇది ఇలా చేస్తున్నాడు మనం కూడా ఇలా చేయాలనుకుంటారు. పిల్లలు ఎవరు మొదటిని ఫాలో అవుతారు, తల్లిదండ్రులు ఫాలో అవుతారు. ఒక తల్లిదండ్రి ఇంట్లో ఉదయాన్నే రోజు 5 లేస్తున్నారు అనుకోండి, పిల్లలు కూడా 5 గంటలకే లేచి కూర్చొని తల్లిదండ్రులు ఫాలో అవుతారు. అదే తండ్రి ఉదయాన్నే 4 గంటలకు వాళ్ళని లేపేసి ఈయన 8 గంటల వరకు పడుకుంటున్నాడు అనుకోండి, ఈయన మాత్రం పడుకుంటాడు నన్ను మాత్రం లేపేస్తాడు అనుకుంటాడు. సో ఇంట్లో కూడా లీడర్షిప్పే, తండ్రిగా మనం చేసేది లీడర్షిప్పే, తల్లిగా మనం చేసేది లీడర్షిప్పే, బయటికి వెళ్ళి ఒక సమూహాన్ని నడిపించేది కూడా లీడర్షిప్పే. అప్పుడు మనకి పేరెంటింగ్ ఉండాలి, అది ఎలా ఉండాలనేది కూడా ముందు ముందు కొన్ని పాయింట్స్ ద్వారా నేను చెప్తాను. లీడర్షిప్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? టూ లిటిల్ టైం. మన దగ్గర పెద్ద నెంబర్ ఆఫ్ సైన్యం ఉంటుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ మన దగ్గర ఉంటారు, వాళ్ళకి కేటాయించడానికి మన దగ్గర ఎక్కువ టైం ఉండదు. ఇప్పుడు నాతో పాటు ఇక్కడ నడుస్తున్న ఫెసిలిటేటర్స్ 27 మంది ఉన్నారు, నేను విశ్వ ఈశ్వర్ ముగ్గురం మేనేజ్ చేసుకోవాలి. మేమేం చేస్తున్నాం, అందరికి టైం కేటాయించలేము, కొంచెమే టైం ఉంటుంది. అప్పుడు ఏం చేసాం, అందరిది ఒక క్యుములేటివ్ టైం గా తీసుకొచ్చి మేమందరం కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని అందరి సమస్యల్ని అడ్రస్ చేస్తూ ఒకరి సమస్యకి ఇంకొకరు పరిష్కారం అయ్యేలా చూసుకుంటూ ఆ టూ లిటిల్ టైం ని, మన ప్రాబ్లమే టూ లిటిల్ గా కదా, దాన్ని మేనేజ్ చేసుకుని దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాం. సో ఈ టూ లిటిల్ టైం ని ఎలా మేనేజ్ చేసుకోవాలో మనకు తెలియాలి, ఈ సమస్యను అధిగమించడం తెలియాలి. రెండు, పీపుల్. ఈ చెయ్యి చూస్తే ఇందులో 5 వేళ్ళు ఒకలా లేవు, ఎప్పుడు మనందరూ చెప్తుంటారు. అలాగే మన చుట్టూ ఉండే 5 ఎప్పుడు ఒకలా ఉండరు, కాబట్టి అందరినీ మనం అర్థం చేసుకునే ఉండాలి. పీపుల్ ని ఎలా మేనేజ్ చేయాలో మనకు తెలియాలి, ఎవరి ఎమోషన్ లెవెల్స్ ఎంతో తెలియాలి. ఒకరు పొడిస్తే గాని కదలరు, ఒకరికి ఒక మాట నోట్లోంచి రాకముందే పరిగెడతారు. నోట్లోంచి మాట రాకముందే పరిగెట్టే వాళ్ళని గట్టి మాటలతో అన్నాం అనుకోండి, వాళ్ళు హర్ట్ అయ్యి ఆగిపోతారు. అలాగే గట్టిగా పొడిస్తే గాని కదవల వాళ్ళని మెల్లగా మాటలతో చెప్పామనుకోండి, వాళ్ళు అసలు కాదు పడుకుంటారు. సో ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా మనకు తెలియాలి. పీపుల్ ఒక సమస్య, దాన్ని మనం హ్యాండిల్ చేయడం నేర్చుకోవాలి. తర్వాత పవర్. పవర్ అనేది ఇక్కడ ఎక్కించుకున్నాం అనుకోండి నెత్తికి, మీరు బాస్ అయిపోతారు, లీడర్ అవ్వరు. మీరు ఎప్పుడైతే లీడర్గా ముందు నిలబడతారో మీకు తెలియకుండానే కొంత పవర్ వస్తుంది, మీరు చెప్పిన మాట అందరూ వింటూ ఉంటారు. కాబట్టి అది ఇక్కడ ఎక్కించుకొని వీళ్ళందరూ నా బానిసలు అనే ఒక దృక్పథంలోకి వెళ్ళారా, ఆ పవర్ మిమ్మల్ని తినేస్తుంది. నెక్స్ట్ డే మీరు లీడర్గా కాదు కదా, కనీసం ఆ టీంలో టీం మెంబర్గా కూడా పనికి రాకుండా పోతారు. సో పవర్ ని తలకెక్కించుకోకూడదు, పవర్ ని ఎలా వాడుకోవాలో అలాగే వాడాలి. ఎక్కించుకున్నావా, జైహింద్ అయిపోతాం. నెక్స్ట్, ఫిలాసఫీ. నేను ఫిలాసఫీ లేకుండా సాధారణంగా క్లాసులు చెప్పను. సో నా ఫిలాసఫీ ఇవాళ లీడర్షిప్ గురించి ఏంటంటే, మార్కస్ అరేలియస్ అనే ఒక రోమన్ ఎంపరర్ ఉండేవాడు. ఇవాళ మీరు గూగుల్లో కొట్టండి, లాస్ట్ ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా మనకి బెస్ట్ లీడర్ ఎవరు అని చరిత్ర చెప్తోంది అనుకుంటే మార్కస్ అరేలియస్ పేరే వస్తుంది. ఎందుకు మార్కస్ పేరే వస్తుంది? మార్కస్ పెద్ద పెద్ద యుద్ధాలు చేసి ఎంతో మందిని జయించినందుకు అతనికి పేరు రాలేదు లీడర్గా. ఎన్నో రాజ్యాల్ని కొల్లగొట్టినందుకో దేనికో పేరు రాలేదు, లేదంటే తన అన్నదమ్ములను చంపేసి రాజ్యాలు ఆక్రమించుకున్నందుకో పేరు రాలేదు, లేదా ప్రజల్ని విపరీతంగా సుఖ సంతోషాల్లో ముంచేశాడా అంటే అందుకు పేరు రాలేదు. కాకపోతే అన్నిటి ఈక్వల్ గా చూసుకోగలిగాడు, ఇందాక చెప్పిన సమస్యలను అధిగమించగలిగాడు. అంతేకాదు ఒక అద్భుతమైన ఫార్ములాని ఫాలో అయ్యాడు. ద హ్యాపీనెస్ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ థాట్స్ అని అనుకున్నాడు. ఆ థాట్స్ లో సరిగమల్ని పలికించాడు. ఏంటి సరిగమలు? మార్కస్ అరేలియస్ ఎప్పుడో ఎక్కడో రోమన్ చక్రవర్తి, ఆ రోమన్ చక్రవర్తికి మన కర్ణాటక సంగీతంలో సరిగమలు ఎలా తెలుసు? ఎలా తెలుసు ఇప్పుడు నేను చెప్తాను. నిజానికి మార్కస్ అరేలియస్ సరిగమలు తను పాడలేదు, తనతో నేను పాడిస్తున్నా ఇవాళ సరిగమలు. ఎందుకంటే ఈ సారేగమ అనేవి మీకు అర్థం అవ్వాలని. ఆయన చేసింది ఏంటంటే సెల్ఫ్ లీడర్షిప్. సెల్ఫ్ లీడర్షిప్ కోసం తను కొన్ని ఫార్ములాల్ని ఫాలో అయ్యాడు, వాటిని ఫిలాసఫీగా రాసుకున్నాడు. అందులోంచి తీసిన కొన్ని విషయాలను నేను సరిగమ అనే అక్షరాలతో మీకు ప్రజెంట్ చేస్తున్నాను, మీకు గుర్తుండాలని. ఏంటి సా? ఈ సరిగమల్లో మొదటిది సా. సా అంటే సానిటీ. ఏంటి సానిటీ అంటే సెల్ఫ్ చెక్. ఏంటి సెల్ఫ్ చెక్? మీ చుట్టూ ఉండే ప్రపంచంలో వర్స్ట్ లీడర్ ఎవరో వెతకండి. వర్స్ట్ లీడర్ అని మీరు ఎవరిని అనుకుంటున్నారో వెతకండి. వీడు వర్స్ట్ లీడర్, ఈ రాజకీయ నాయకుడు వర్స్ట్ లీడర్, ఈ బాస్ వర్స్ట్ లీడర్, ఈ మా ఈ స్ట్రీట్ లో ఉండే ఈ అపార్ట్మెంట్ కి సంబంధించిన సెక్రటరీ వర్స్ట్ లీడర్, ఇలా వర్స్ట్ లీడర్స్ ఎవరు గుర్తించండి. వాళ్ళని మీరు ఎందుకు వర్స్ట్ లీడర్లుగా భావిస్తున్నారో తెలుసుకోండి. తెలుసుకొని అలా మీరు ఉండకండి. సింపుల్, అలా మీరు ఉండకండి. అలా ఉండకుండా ఉండడం కోసమే ముందు వర్స్ట్ లీడర్లు తెలుసుకోవాలట. దీన్నే మార్కస్ అరేలియస్ చేశాడు. చరిత్రలో అప్పటి వరకు ఎవరెవరైతే వర్స్ట్ లీడర్స్ అని చెప్పుకున్నారో వాళ్ళలా తను ఉండకుండా చేసుకున్నాడు. చేసుకొని
తను మంచి లీడర్ గా ఉండడానికి ఏ గుణాలో అవి తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. అప్పుడేం చేశాడు, రిఫరెన్స్ తీసుకున్నాడు. ఈ రిఫరెన్స్ ఏంటి? సెల్ఫ్ రిఫ్లెక్షన్. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ పక్క రాజ్యంలో ఉన్న వ్యక్తి లేదంటే దూరంగా ఉన్న ఎక్కడో ఒక చక్రవర్తి ఒక సమస్యను ఎలా స్పందించాడు. ఒకవేళ నేను ఆ రాజ్యానికి నేనే మంత్రి నేనే రాజునయ్యి ఉంటే నేను ఎలా స్పందించేవాడిని మార్కస్ అరేలియస్ ఆలోచించేవాడట. సో మీరు కూడా, మీరు ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నారు, ఒక సమస్య వచ్చింది, మీ బాస్ ఒకలా స్పందించాడు, ఒకవేళ మీ బాస్ షూస్ లో మీరు కాలు పెట్టి మీ బాస్ చైర్ లో మీరు కూర్చొని ఆ సమస్యలో నేనే ఉంటే ఏం చేస్తానని ఆలోచించి మిమ్మల్ని మీరు అక్కడ సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకుంటే కొన్ని ఐడియాస్ మీ బుర్రలో పుడతాయి. అప్పుడు మీకు ప్రెషర్ హ్యాండ్లింగ్ ఈజీ అయిపోతుంది. మీరు లీడర్ గా మారినప్పుడు అలాంటి సమస్యలు వస్తే ముందే మీరు అందులో ఉండి ఆలోచించారు కాబట్టి మీకు ప్రెషర్ హ్యాండ్లింగ్ చాలా ఈజీ అయిపోతుంది. సో సెల్ఫ్ లీడర్షిప్ లో రెండోది ఏంటి? సెల్ఫ్ రిఫ్లెక్షన్. మూడోది ఏంటి? గా. గా అంటే గేజింగ్. ఏంటి గేజింగ్? చూడడం. ఏంటి చూడడం? మిమ్మల్ని మీరు చూసుకోవాలట. మిమ్మల్ని మనం ఎలా చూసుకుంటాం? అద్దంలో చూసుకుంటాం. రెండో రకంగా ఎలా చూసుకుంటాం? మన చర్యలు మన చేతలు ఎలా ఉన్నాయనేది మనని మనమే ఇవాల్యుయేట్ చేసుకోవడమే మనల్ని మనం చూసుకోవడం. ఎప్పుడు మనల్ని మనం చూసుకోవడం వస్తుందంటే, ఇవాళ మీరందరూ క్లాస్కి వచ్చారు, కెమెరాలు ఎవరు ఆన్ చేసుకోలేదు, ఎవ్వరూ ఆన్ చేసుకోలేదు. నాకు చాలా బాధ వచ్చేసింది. ఆ బాధలో నేను టకటకటక నాలుగు మాటలు నా మైండ్ లోకి వచ్చేసాయి. మీరందరూ అసలు అదేనా, మనుషులేనా, మీరు నా బాధ అర్థం చేసుకోరా, మీకోసమే చెప్తున్నాను కదా అని నాలుగు కోపమైన పదాలు వచ్చేసాయి అనుకున్నాం. ఆ పదాలను నేను నోట్లోంచి కక్కేయకూడదు, ఆపుకోవాలి. ఫ్యాన్కి రెగ్యులేటర్ ఉంటుంది కదా, అలాగే మనకు కూడా ఒక రెగ్యులేటర్ ఉండాలి. సెల్ఫ్ రెగ్యులేషన్ వచ్చేసింది ఇక్కడ వరకు, ఆపుకో. ఆపుకొని ఆలోచించు. మీ టీమ్ లో ఎవరో సరిగ్గా పనిచేయట్లేదు, మీ టీమ్ లో టైంకి ఎవరో డెలివరీ ఇవ్వట్లేదు, ఒక ముగ్గురు సభ్యులు టీమ్ లో సరిగ్గా వాళ్ళందరితో కలిసి పనిచేయడం లేదు, దూరంగా జరుగుతున్నారు, మీ మాట వినలేదు, లెక్క చేయట్లేదు, ఏం చేయాలి? అరిచి తిట్టేస్తే ఫలితం జరగదు, విడిపోతారు మీ నుంచి. అప్పుడు మీకొచ్చిన కోపాన్ని, పదజాలాన్ని మీరు అక్కడ గుర్తులో ఆపేసుకొని వాటిని రీఫ్రేమ్ చేసుకోవాలి. తిట్లు వచ్చాయి, వాటిని తగ్గించేసుకొని మాటల్లోకి మార్చుకోవాలి. మాటలు వచ్చాయి, వాటిని ఇంకాస్త తగ్గించుకొని సౌమ్యంగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఆ రీఫ్రేమింగే చాలా ఇంపార్టెంట్. ఈ రీఫ్రేమింగ్ దేనికోసమో తెలుసా? కోపాన్ని తగ్గించుకోవడం కోసం. ఈ కోపం గురించి భగవంతుడు ఏమన్నాడు? గీతా పురుషుడు ఏమన్నాడు? క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. ఈ అర్థం మీకు అందరికీ చాలా మంది తెలుసు అండి. చాలా మంది ఇక్కడ భగవద్గీత చదివే వాళ్ళు ఉన్నారు. క్రోధము వల్ల సమ్మోహము, సమ్మోహం వల్ల స్మృతి విభ్రమము, స్మృతి విభ్రమం వల్ల బుద్ధినాశము జరిగి బుద్ధినాశంతో మొత్తం నశిస్తావు అని చెప్తాడు. క్రోధం అంటే కోపము, సమ్మోహం అంటే మనకు తెలుసు మోహము, మోహం వల్ల స్మృతి విభ్రమం అంటే మెంటల్ వస్తుంది నీకు, నీ మొత్తం బుర్ర, నీ మైండ్ అంతా కొట్టేస్తుంది, పోతుంది. ఆ బుద్ధినాశం వల్ల, బుద్ధినాశం జరుగుతుంది అంటే ఆలోచన శక్తి నశిస్తుంది, నశించి నీ అంతటి నువ్వే భస్మాసుర హస్తంలా సర్వనాశనం అయిపోతావు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, అదే ఈ శ్లోకం. సో ఇది మనకు తెలియాలి. మనని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా రెగ్యులేట్ చేసుకోవాలో మనకు తెలియాలి. మన మాటల్ని మనం ఇంట్లో నుంచి ప్రారంభించండి. ఇవాళ మీ ఆయన తీసుకురమ్మన్న వస్తువు తీసుకురాలేదు, మీకు కోపం వచ్చింది, ఏంది ఎప్పుడు నువ్వు ఇట్లనే చేస్తావు, ఎప్పుడు చెప్పినా మర్చిపోతావు, ఇట్లనే ఎప్పుడైనా మంచి చక్కగా తీసుకొచ్చినావా అని అనేకండి, ఆగండి. ఇదే విషయాన్ని ఇంకోలా కూడా చెప్పొచ్చు కదా మనం, ఏంటండి ప్రతిసారి మర్చిపోతారు, కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. సరే మర్చిపోయారు కదా, రేపు తీసుకొచ్చేయండి అన్నాం అనుకోండి, అది వేరే. ముందు ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది మీరే అర్థం చేసుకోండి. ఒకవేళ మీ పొజిషన్ లో నేను భర్త ఉండి మీకేదో వండమని చెప్పి మీరు వండలేదు, ఇంకేదో జరిగింది, మీరు వచ్చి రాగానే ఆయన వండమన్నా కదా, ఏంది ఏంది వండి చెత్త అంతా, ఇది నా నేను కాకరకాయ పులుసు, కాకరకాయ కూర, కాకరకాయ బిర్యానీ నా వల్ల కాదు అని అనుకోండి, అప్పుడు మీకు మండుతుంది. అదే ఆయన ఏంటి ఇవాళ కూడా కాకరకాయ చేసావా, కొంచెం బిర్యానీ చేయొచ్చు కదా, నేను అడిగా కదా, సరే ఇవాళ మర్చిపోయా కదా, రేపైనా చేయమని, మీరు అరిస్తే మారిపోతుందా, మారదు కదా, అడగండి మండి. అప్పుడు ఆవిడ కూడా అరే నేను చెయ్యకపోయినా ఈయన ఫీల్ అవ్వలేదు, కోపం తెచ్చుకోలేదు, అడుగుతున్నాడే అని రేపు చేయడానికి ప్రయత్నిస్తుంది పక్క. అలాగే మీ దగ్గర పనిచేసే వాళ్ళు, మీ టీమ్ మెంబర్స్ ఎవరైనా కూడా అంతే. నేను కూడా అంతే, ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు నిన్ను అడిగాను, ఇవాళ ఫీడ్బ్యాక్ అడుగుతాను, ఇవాళ అందరినీ ఫీడ్బ్యాక్ ఏ రూపంలో పెట్టమన్నానో చెప్పాను, మిగతా వాళ్ళని రమ్మని అడిగమని చెప్పాను. ఇవన్నీ ఇలా రీఫ్రేమ్ చేసుకుంటూ మనం మాట్లాడుతుండే కోపం తెచ్చుకోవడానికి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు, మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం తప్ప. ఇక లాస్ట్ పాయింట్ ఏంటి అంటే మేనేజ్మెంట్. ఏంటి మేనేజ్మెంట్? సెల్ఫ్ మేనేజ్మెంట్. ఎందుకు ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్? ఎందుకు అంటే మీరు ఎలా ఉన్నారో మీరు చూసుకోండి. మీ కేవలం మీ గురించి మాత్రమే మీరు ఆలోచిస్తూ మీ లక్ష్యం కోసం అందరూ పనిచేయాలి, అందులో మీరు మాత్రమే ఆ ఫలితాన్ని అనుభవించాలని అనుకుంటున్నారు అనుకోండి, మీరు సెల్ఫ్ సెంట్రిక్ అనర్థం. మీరు లీడర్ కాదు. యువర్ నాట్ ఎ లీడర్, యువర్ సెల్ఫ్ సెంట్రిక్ పర్సన్.
మీ గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటున్నారు, మీ ఉన్నతి గురించి మాత్రమే మీరు ఆలోచించుకుంటున్నారు, మీకోసం వాళ్ళందరూ పనిచేసి మీకు డబ్బులు సంపాదించాలనుకుంటున్నారు. ఒక షాపింగ్ మాల్ యజమానిలా బిహేవ్ చేస్తున్నట్టు. షాపింగ్ మాల్ యజమాని ఏమనుకుంటాడు, ఈ సేల్స్ కౌంటర్ లో వాడు పని చేయాలి, వాడు పని చేయాలి, వీడు పని చేయాలి, లాభాలన్నీ నాకు ఎక్కువ వచ్చేయాలి, వాడికి మాత్రం నేను రూపాయి మాత్రం ఎక్స్ట్రా ఇవ్వను అనుకుంటాడు. అది సెల్ఫ్ సెంట్రిక్. రెండోది గార్డియన్, ఇది సెకండ్ లెవెల్, అంటే పేరెంటింగ్ అనమాట. జస్ట్ వాళ్ళ గురించి మీకు నచ్చిన వాళ్ళని, మీ దగ్గర 10 మంది పనిచేస్తుంటే వాళ్ళలో 4 మాత్రమే బాగా మీకు నచ్చినట్టు పనిచేస్తుంటే వాళ్ళ 4 దగ్గరకు తీసి వాళ్ళ 4 మెచ్చుకుంటూ వాళ్ళ 4 ఇన్సెంటివ్స్ ఇస్తూ మీరు ప్రోత్సహిస్తున్నారనుకోండి, మీరు ఒక ఫ్యామిలీ లాగా కొంతమందిని ఏర్పరచుకుని ఒక గార్డియన్ లా ముందుకు వెళ్తున్నారని అర్థం. అదే పని రాని వాడికి పని నేర్పించి ఏ పని ఎక్కడ ఎవరు చేయగలడో తెలుసుకుని వాడిని అక్కడ పెట్టి పని చేయని వాడితో కూడా పని చేయించేలా మీరు చేయగలిగితే మీరు లీడర్ అవుతారు. సో ఇందులో మీరు ఎక్కడున్నారనేది మిమ్మల్ని మీరు గుర్తించండి, గుర్తించి మిమ్మల్ని మీరు మేనేజ్ చేసుకోండి. ఎలా దీన్ని దాటాలనేది ముందు ముందు మీకు తెలుస్తుంది. లుక్ అట్ యువర్ సెల్ఫ్. మీరు ఇలా మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు అద్దంలో మీరు ఒక్కరే కనిపించారనుకోండి, సెల్ఫ్ సెంట్రిక్. అదే అద్దంలో మీకు సమూహం కనిపించింది అనుకోండి, మీరు లీడర్. మీకు సమూహం కనిపిస్తుందా, మీరే కనిపిస్తున్నారా? ఒక లీడర్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. అదే హ్యూమన్ వెల్బీయింగ్. మీతో పాటు నడిచే వాళ్ళందరి సంతోషం గురించి మీరు ఆలోచిస్తున్నారనుకోండి, అప్పుడు మీరు పర్ఫెక్ట్ లీడర్. కేవలం మీ గురించి మీరే చూసుకుంటున్నారనుకోండి, మీరు సెల్ఫ్ సెంట్రిక్. అద్దంలో ఒక సమూహమే కనిపిస్తుంది అనుకోండి, మీరు ఒక అద్భుతమైన నాయకుడు అని అర్థం. సో అది మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఒక లీడర్ గా ఎమర్జ్ అవ్వడానికి. తర్వాత 6 traits బై ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పారు ఈ లీడర్షిప్ గురించి. ఏంటంటే, ఒకటి కాదు 6 మాటలు చెప్పారు. లీడర్ అనేవాడికి ఖచ్చితంగా విజన్ ఉండాలట. అంటే ముందు ఏం జరగబోతోంది, ముందు ఏం జరిగించాలి, ఏం చేయాలి, ముందు ముందు ఏం సాధించాలనే ఒక విజన్ ఉండాలి. విజన్ 2020 అనుకోండి, అలా ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. ఆ విజన్ అనేది ఉండాలి. ఆ టైంకి నేను ఇది సాధించాలి, ఆ టైంకి ఇలాంటి చేంజెస్ నేను చేయాలి అనే ఒక విజన్ ఉండాలట. తర్వాత ఏమి ఉండాలి, అన్ఎక్స్ప్లోర్డ్ పాత్స్ లోకి వెళ్ళాలట. ప్రతి ఒక్కరు బట్టల వ్యాపారం పెడుతున్నాడు, మనం ఏం వ్యాపారం పెట్టాలని మనం ఆలోచించాలి. ఎవడూ టచ్ చేయని ఒక రంగంలోకి మనం అడుగు పెట్టి లీడర్ గా ఎమర్జ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు అందిపుచ్చుకునే ఛాన్స్ ని మనం మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్లు, సోలార్ బైక్లు అన్ని కూడా కొత్త కొత్తగా వస్తున్నాయి కదా. ఆ రంగంలోకి మనం అడుగు పెట్టాం అనుకోండి, జో పెలాయో సహీ నిక్లా, ఎవడు ముందు అడుగు పెడతాడో వాడే హీరో అవుతాడు, నెక్స్ట్ మీరే బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. అలా అన్ఎక్స్ప్లోర్డ్ పాత్స్ లోకి వెళ్ళమని అబ్దుల్ కలాం గారు చెప్తారు. అలాగే మేనేజింగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్, దాంతో పాటుగా కరేజ్ టు టేక్ ఏ డెసిషన్, దాంతో పాటుగా నొబిలిటీ మేనేజ్మెంట్. ఈ 3 ఎందుకు ఒకసారి చెప్పాను తెలుసా, ఈ 3 కలిపి ఒక స్టోరీ ఉంది. ఏంటంటే, అబ్దుల్ కలాం గారికి మొట్టమొదటిసారిగా ఒక శాటిలైట్ ని అంతరిక్షంలోకి పంపించి ప్రాజెక్ట్ అప్పగించారు. ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. మన సతీష్ ధావన్ గారు అప్పుడు ఆ సెంటర్ కి హెడ్ గా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ని మన అబ్దుల్ కలాం గారు హ్యాండిల్ చేస్తున్నారు. రాకెట్ లాంచింగ్ రెడీ అయిపోయింది, రాకెట్ ని ఫైర్ చేద్దామని ఇంకొక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకో 2-3 నిమిషాల్లో ఫైర్ అయిపోయే క్రమంలో కంప్యూటర్ ఒకటి బ్లింక్ చేసి చూపిస్తోందంట, ఈ ఛాంబర్ లో ప్రాబ్లం ఉంది, ఈ ఛాంబర్ లో ప్రాబ్లం ఉంది అని. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశారంటే, వెనక్కి తిరిగి ఆయన టీం అడిగారట, ఏం చేద్దాం ఇలా చూపిస్తోంది కంప్యూటర్ అంటే. ఆ టీం అంతా డిస్కస్ చేసి కంప్యూటర్ అన్ని కరెక్ట్ గా గుణించలేదు, చేయలేదు, అన్ని కరెక్ట్ గా పోల్చుకోలేదు, దానికి చిన్నది కూడా ఈ తేడా కనిపించినా అలాగే అనిపిస్తుంది, ఏదో చిన్న మైనర్ అయి ఉంటుంది, అది పెద్దదై ఉండదు, ఏం కాదు మనం ప్రయోగం చేద్దాం అని చెప్పారట. ఓకే డన్, టీమ్ వాల్యూ ఇచ్చాడు, ఆయన మాటలకు వాల్యూ ఇచ్చి ప్రయోగం స్టార్ట్ చేశారు. ఫస్ట్ స్టేజ్ దాటేసింది, చక్కా చక్కా వెళ్ళిపోతుంది రాకెట్, వెరీ గుడ్, ఫస్ట్ స్టేజ్ దాటేసి చప్పట్లు కొట్టుకున్నారు. 2 దాటుతోంది దడేల్మని పేలిపోయి వచ్చి సముద్రంలో పడిపోయి. ఇప్పుడు ఎవరిది తప్పు, టీమ్ది తప్ప, టీమ్ ఒపీనియన్ అడిగిన ఏపీజే అబ్దుల్ కలాంది తప్ప, డెసిషన్ తీసుకుని అబ్దుల్ కలాంది తప్ప, ఏది ఎవరి తప్పు? ఇక్కడ తప్పు ఉందా, రైట్ ఉందా? అయిపోయింది. ఇది ఇలా జరుగుతుంటే ఇంత పెద్ద మిషన్ ఫెయిల్ అయిపోయింది, భారతదేశం చాలా ఒక అవమానం ప్రపంచ దీంట్లో ఎరీనాలో. అలాంటి అవమానం టైంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు, పెట్టి ప్రెస్ మీట్కి వెళ్లే ముందు సతీష్ ధావన్ గారి దగ్గరికి ఏపీజే అబ్దుల్ కలాం గారు వెళ్ళారట. వెళ్ళి నేనే ప్రెస్ ముందుకు వెళ్తాను, వెళ్ళి ఈ తప్పు నా వల్లే జరిగింది, ఈ ఓటమికి నేనే కారణం, మొత్తం బాధ్యత తీసుకుంటానంటే సతీష్ ధావన్ గారు నవ్వి, నువ్వు తప్పెక్కడ జరిగిందో వెళ్ళి చూసుకో అని చెప్పి పంపించేసి సతీష్ ధావన్ గారు ఆ ప్రెస్ మీట్కి వెళ్ళారట. వెళ్ళి ఆయన ఏం చెప్తారంటే, బాబు ప్రెస్ వాళ్ళని పిలిచి, ఇదొక ఫెయిల్యూర్, మేము ఒప్పుకుంటాం, మా నిర్ణయ లోపంలో, నా నిర్ణయ లోపం వల్ల ఈ ప్రమాదం, ఈ తప్పు జరిగింది. ఫెయిల్యూర్స్ అనేవి లేకపోతే మనం ఎక్స్పెరిమెంట్ చేయలేం. ఎక్స్పెరిమెంట్ లో మొదట వచ్చేది ఫెయిల్యూరే. ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవ్వాలంటే బోల్డ్ అండ్ ఫెయిల్యూర్ జరిగాక వాటన్నిటిని సరిదిద్దుకొని మనం మంచి ప్రోడక్ట్ బయట తీసుకురాగలుగుతాం. ఇది మాకు ఒక ఎక్స్పీరియన్స్ నేర్పించింది, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మేము దీన్ని సరిదిద్దుకుంటాం. మా టీం చేసిన ఎఫర్ట్స్ కి నేను చాలా చప్పట్లు కొడుతున్నాను, ఎందుకంటే వాళ్ళందరికీ
నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రీజన్ ఏంటంటే రాకెట్ రెండు స్టేజ్ల వరకు ఎగిరింది, రెండు స్టేజ్ల వరకు పర్ఫెక్ట్ గా చేశారు. ఆ మూడో స్టేజ్ దగ్గర ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఈ ప్రమాదం జరిగింది, దాన్ని మేము సరిదిద్దుకుంటామని చెప్పి తప్పంతా నాదే అని చెప్పి ఆయన వచ్చేసారట. ఇందులో మీకు ఈ మూడు కనిపిస్తాయి, మేనేజింగ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్. ఇది అయిపోయిన తర్వాత ఆయన వచ్చి మొత్తం టీమ్ ని కూర్చోబెట్టి చెప్పాడట, మనం మళ్ళీ 1 ఇయర్ లో, ఎగ్జాక్ట్ గా 1 ఇయర్ లో మళ్ళీ మనం లాంచ్ కి వెళ్ళబోతున్నాం, ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే వెతకండి, మళ్ళీ ఆ తప్పు జరగకుండా చేయండి అని చెప్పాడట. వెళ్తే ఏపీజే అబ్దుల్ కలాం మళ్ళీ వాళ్ళ టీం దగ్గరికి వెళ్తే ఎవరైతే ఆయనకి సలహాలు ఇచ్చారో వాళ్ళందరూ వచ్చి సార్ మమ్మల్ని క్షమించండి, మా వల్ల ఈ తప్పు జరిగిందంటే కాదు, ఇది కలెక్టివ్ డెసిషన్, మనంతా ఒక టీం, నేను మీ అభిప్రాయాలకు వాల్యూ ఇచ్చాను, మీ నాలెడ్జ్ కి వాల్యూ ఇచ్చాను, ఇప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో మీరు తెలుసుకోండి, మనం సరిదిద్దుకుందాం అని చెప్పాట. అలాగే సరిదిద్దుకున్నారు, మళ్ళీ 1 ఇయర్ అయిపోయింది కౌంట్ డౌన్ స్టార్ట్, ఈసారి కూడా కంప్యూటర్ మళ్ళీ తప్పు ఏమైనా చూపిస్తాను, చూసారు ఏం తప్పు చూపించలేదు, స్టార్ట్ అయింది, వెళ్తోంది, మొదటి స్టేజ్, రెండో స్టేజ్, మూడో స్టేజ్, తకాలు వెళ్ళి లక్ష్యంలో చేరిపోయింది, కక్షలో కూర్చుంది రాకెట్, మొత్తం చప్పట్లు, హర్షద్వానాలు, అద్భుతం. ఫస్ట్ టైం భారతదేశం ఒక అద్భుతమైన సొంత విజ్ఞానంతో ఒక రాకెట్ ని అంతరిక్షంలో ప్రయోగించి ఒక ఉపగ్రహాన్ని కక్షలో పెట్టేసింది, అద్భుతం. మొత్తం అందరూ కూడా మీడియా మీడియా అంతా వచ్చింది, దేశం అంతా హర్షధ్వానాలు ఒక్క సంవత్సరంలోనే. ఆ వెంటనే సతీష్ ధావన్ గారి దగ్గరికి అబ్దుల్ కలాం గారు వెళ్ళారట. వెళ్తే సతీష్ ధావన్ గారిని అడిగారట, సార్ మీకు ప్రెస్ మీట్కి అందరూ వెయిటింగ్ వస్తారు కదా అని. ఈ ప్రెస్ మీట్కి నేను రావడం ఎందుకు, నువ్వు హీరోవి, నువ్వు వెళ్ళు అని చెప్పి అబ్దుల్ కలాం గారు తీసుకెళ్లి ప్రెస్ మీట్ లో ఈయన మాట్లాడతాను కూర్చోబెట్టి సతీష్ ధావన్ గారు వెళ్ళిపోయారట అక్కడి నుంచి. అంటే ఒక లీడర్ ఎలా ఉండాలని చెప్పడానికి సతీష్ ధావన్ గారు, అబ్దుల్ కలాం గారు అక్కడ మనకి కళ్ళ కట్టినట్టు క్లియర్ గా కనిపిస్తున్నారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఆ లీడర్ ఓన్ చేసుకున్నాడు, తన టీం మోరల్ ని చచ్చిపోకుండా బతికించుకున్నాడు, తన టీం కి కావాల్సిన బూస్టప్ ఇచ్చాడు, మళ్ళీ ఒక్క సంవత్సరంలో మనం చేసిన తప్పు మళ్ళీ చేయకుండా మన లీడర్ ని నిలబెట్టాలి మనం అని ఆ టీం కష్టపడి పనిచేసింది. ఒక్క సంవత్సరంలో రాకెట్ ఆకాశంలోకి దూసుకుపోయింది. అబ్దుల్ కలాం గారు కూర్చున్నారు, కూర్చొని మాట్లాడుతున్నారు, మేము ఒక డెసిషన్ తీసుకోవడానికి 100 సార్లు ఆలోచిస్తాం, ఆ డెసిషన్ తీసుకోవడానికి ఎంతో బలం కావాలి, ఆ డెసిషన్ ఆ రోజు తీసుకున్నాం అది తప్పైంది, ఈ రోజు అలాంటి డెసిషన్ తీసుకున్నాం ఇది రైట్ అయింది, ఇది డెసిషన్ లో లోపం కాదు, మా ఎక్కడో మేము చేసిన దాంట్లో ఎక్కడో చిన్న లోపం తప్ప ఇది డెసిషన్ లో లోపం కాదని తన డెసిషన్ గురించి సతీష్ ధావన్ గారు చేసిన దాని గురించి ఆ ప్రెస్ మీట్ లో చెప్తారు. ఇది నొబిలిటీ మేనేజ్మెంట్. నొబిలిటీ ఇన్ మేనేజ్మెంట్ కెన్ బి డిఫైన్డ్ ఎస్ సెట్స్ ఆఫ్ యాక్ట్స్ ట్రేట్స్ క్యారెక్టర్ విచ్ డిఫర్స్ ఫ్రమ్ అదర్స్. అందరూ ఆలోచించినట్టు కాకుండా డిఫరెంట్ గా ఆలోచించి తమ నొబిలిటీని చాటుకుని ఆ పనిని అక్కడ సతీష్ ధావన్ గారు, అబ్దుల్ కలాం గారు ముగ్గురు ఇద్దరు చేశారు, వాళ్ళ టీం కూడా అలాగే స్పందించింది. ఇది ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ అనమాట ఆ మూడు ట్రైట్స్ వీటికి, ఈ ట్రైట్స్ కి. అండ్ ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ, ఎవరితో బయట వాళ్ళకి మీరు ట్రాన్స్పరెంట్ గా ఉండక్కర్లేదు, అట్లీస్ట్ మీ టీమ్ తో మీ లీడర్ ఎప్పుడు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, అన్ని విషయాలు అందరితో క్లియర్ గా ఓపెన్ గా చెప్పగలగాలి, ఇంటిగ్రిటీ అందరిని కలుపుకొని తీసుకుని పోయేలా ఉండాలి. ఈ 6 ట్రేట్స్ కానీ మనం ఫాలో అవ్వగలిగితే, అబ్దుల్ కలాం గారు చెప్పిన ఈ 6 ట్రేట్స్ మనం ఫాలో అవ్వగలిగితే ఒక మంచి లీడర్ గా మనం డెఫినెట్ గా ఎమర్జ్ అవుతాం. తర్వాత నో పర్ఫెక్ట్ డెసిషన్, ఎప్పుడు కూడా రిస్క్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి, రిస్క్ లేకుండా ఏది ఉండదు. ఇఫ్ ఎ డెసిషన్ సక్సీడ్స్ ద వరల్డ్ అప్రిషియేట్స్ యూ, ఇఫ్ యువర్ డెసిషన్ సక్స్ ద వరల్డ్ డిప్రిషియేట్స్ యూ. అబ్దుల్ కలాం గారి విషయంలో అదే కదా జరిగింది. మొదట ఏమన్నారు, ఎదురు వీళ్ళు శాస్త్రవేత్తలు సరిగ్గా పని చేయలేదు, ఎవరికి తోచిన రాత్రి వాడు రాశాడు. ఒక్క సంవత్సరం తర్వాత అదే డెసిషన్ సక్సెస్ సాధించింది. అప్పుడు ఏం జరిగింది, ఆ టీమ్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఇంతకు ముందు ఫెయిల్యూర్ కి ఏ టీమో అదే టీమ్ ని తీసుకుని వెళ్ళారు, అదే టీమ్ తో సక్సెస్ సాధించారు. అప్పుడు డెసిషన్ రాంగ్ గా లేకపోతే ఏం రాంగ్, అక్కడ టైం అంతే, ఆ టైంకి అది ఫెయిల్యూర్ అయింది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకున్నారు, సక్సెస్ లో మనం మాట్లాడుకున్నాం కదా, విక్టరీ వాళ్ళకి దక్కలేదు అందుకు అందరూ వెక్కిరించారు, కానీ ఈసారి డెసిషన్ సక్సెస్ లో విక్టరీని కూడా ఇచ్చింది, వరల్డ్ అంతా అప్రిషియేట్ చేసింది. కాబట్టి రిస్క్ తీసుకోవాల్సిందే. నెగిటివ్ ని ఆలోచించి ప్రాబబిలిటీలో 50% ఫెయిల్యూర్ కూడా ఛాన్స్ ఉంది కదా అని మనం రిస్క్ తీసుకోకపోతే లీడర్ గా ఎదగలేం. లీడర్ అంటేనే రిస్క్ తీసుకోవాలి, ఫెయిల్యూర్ వస్తుంది, విక్టరీ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది, ఏదైనా రావచ్చు, రెండింటినీ సక్సెస్ అనుకోవాలి. ఫెయిల్యూర్ వస్తే ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోవాలి, విక్టరీ వస్తే ఎస్ మన కార్యం సిద్ధించింది అనుకోవాలి. సో అది ఆ మైండ్ సెట్ లీడర్ కు ఉండాలి. తర్వాత రూలర్ ఎలా ఉండాలి, ఒక రూలర్, రూలర్ గురించి మనకి భగవద్గీతలో చెప్తారు ఒక శ్లోకం, అద్భుతమైన శ్లోకం. ఏంటా శ్లోకం, యద్యదాచరతి శ్రేష్ఠతత్వ దేతే దేవే తరోజన సయత్ ప్రమాణం కురితే లోకస్థ ధనువర్తతే అని. అంటే బై పర్ఫార్మింగ్ ద ప్రిస్క్రైబ్ డ్యూటీస్ కింగ్ జనక్ అండ్ అదర్స్ అటైన్ పర్ఫెక్షన్, యూ షుడ్ ఆల్సో పర్ఫార్మ్ యువర్ వర్క్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద వరల్డ్. వాట్ ఎవర్ యాక్షన్స్ గ్రేట్ పర్సన్స్ పర్ఫార్మ్, కామన్ పీపుల్ విల్ ఫాలో. వాట్ ఎవర్ స్టాండర్డ్స్ దే సెట్, ఆల్ ద వరల్డ్ పర్స్యూస్. ఎవడైతే లీడర్ ఉన్నాడో, ఎలాంటి డిసిషన్ తీసుకుని తను సక్రమంగా ఉంటూ తన మొత్తం దాన్ని అన్ని ధర్మాల్ని ఆచరిస్తూ సక్రమంగా ముందుకు వెళ్తాడో వాడు ట్రెండ్ సెట్టర్ అవుతాడు,
మన పదాల్లో చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్ అవుతాడని కృష్ణుడు చెప్తున్నాడు అక్కడ. జనకుడు తన తాలూకు ధర్మాలన్నింటినీ, విద్యుత్ ధర్మాలన్నింటినీ సరిగ్గా పాటించి ఒక గుడ్ ఎగ్జాంపుల్ గా ఈ ప్రపంచానికి నిలబడ్డాడు. అలాంటి పర్సన్స్ ఎవరైతే తన తన కార్యాల ద్వారా సాధారణ ప్రజలకి ఒక మార్గనిర్దేశాన్ని కలిగిస్తారో వాళ్ళే అద్భుతమైన లీడర్స్ అవుతారు, వాళ్ళే ట్రెండ్ సెటర్స్ గా మిగిలిపోతారని భగవద్గీత చెప్తోంది. సో దీన్ని ప్రతి లీడర్ కూడా వంట పట్టించుకోవాలి. తర్వాత ఫాలో అండ్ ప్రీచ్ సింపుల్. నేను రోజు 7 గంటలకు రాను క్లాస్ కి, కానీ మిమ్మల్ని 7 గంటలకు రమ్మని పిలిచాను అనుకోండి, వేస్ట్, నేను లీడర్ని కాదు. నేను 6:55కి ఇక్కడ ఉండాలి, 7 గంటలకు మీరు రావాలని నేను కోరుకోవాలి, అప్పుడు నేను లీడర్ని. కాబట్టి ముందు మీరు ఫాలో చేయాలి, తర్వాత ప్రీచ్ చేయాలి, చెప్పాలి. సో రెస్పాన్సిబుల్ గా ఉండాలి లీడర్. తను తను నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే తను తీసుకున్న నిర్ణయానికి తన రెస్పాన్సిబిలిటీ వహించాలి. లేదు 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 వీడు 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 చేయమన్నాడు, వీడి వల్లే అది అలా జరిగింది, లేదు లేదు వీడు 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 చేయమన్నాడు అని అనుకున్నావో నీ టీంని నువ్వు దూరం చేసుకుంటున్నావు అని అర్థం. రెండు, ఫోకస్. నీ విజన్ మీద నీకు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ ఫోకస్ ఉండాలి. నువ్వు ఒక పని మొదలుపెట్టి దాన్ని వదిలేసి వేరే పనిలో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని గాలికి వదిలేసి తర్వాత ఫెయిల్యూర్ వచ్చిందని బాధపడితే ఎటువంటి ప్రయోజనం లేదు. పంక్చువల్, ఇందాక చెప్పాయి కదా, టైంకి రావడం, టైంకి పనులు పూర్తి చేయడం, అన్ని కూడా పంక్చువల్ గా ఉండాలి. క్రియేటివ్, ముందు నువ్వు సృజనాత్మకంగా ఆలోచించు, తర్వాత నీ చుట్టూ ఉండే వాళ్ళు సృజనాత్మకంగా ఆలోచిస్తున్నారో లేదో వెతుకు. తర్వాత వైజ్, ఇంటెలిజెంట్ క్లెవర్ కాదండి, వైజ్. వైజ్ లో వి డబ్ల్యూఐఎస్ ఉంది, డబ్ల్యూఐఎస్ అంటే విజ్డమ్ కి సంకేతం. జ్ఞానపూర్వకమైన తెలివితేటలు నీకు ఉండాలి, వైజ్ గా నువ్వు ఉండాలి. క్లెవర్ కాదు, నక్కలా క్లెవర్ ఉండకూడదు, వైజ్ గా ఉండాలి. ఆ వైజ్ గా ఉండడం అనేది ప్రతి లీడర్ కి కూడా చాలా అవసరం. అంతేకాదు టీమ్, టీమ్ ఎలా నడపాలి. టీమ్ హ్యాపీగా ఉంటే కన్జ్యూమర్ హ్యాపీగా ఉంటాడు, కన్జ్యూమర్ హ్యాపీగా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు. ఇది గుర్తుంచుకో, బిలీవ్ చేయి ఫస్ట్ నీ టీమ్ ని. నీ టీమ్ పై నువ్వే నమ్మకం పెట్టకపోతే ఎవరు పెడతారు? ఇప్పుడు నా టీం ఉంది నా దగ్గర, వీళ్ళందరినీ నేను నమ్మి వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పగించి మీ అందరితో క్లాసులు నిర్వహిస్తున్నాను. నా టీమ్ నేను పూర్తిగా నమ్ముతున్నాను. వాళ్ళకు పని చెప్ప అప్పచెప్పేసి నేను ప్రశాంతంగా ఉంటాను. హిమబిందు గారి క్లాస్ అప్పచెప్పేశాను, మధ్యలో నేను వచ్చి ఏ ఈ పాయింట్ కాదు ఆ పాయింట్ చెప్పండి, నేను దూరేనా? లేదే, హిమబిందు గారికి వదిలేసాను, ఎస్ చెప్తారు అన్ని అని ఒక నమ్మకం అది. లిజన్ అండ్ టీమ్ తో ముందు మీరు ఒక మీటింగ్ పెట్టుకున్నారు, మీ టీమ్ దగ్గర కూర్చున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు మాట్లాడుతూ 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 మీరే మాట్లాడకూడదు, ఫస్ట్ వినాలి. బి ఏ గుడ్ లిజనర్, ఎప్పుడు కూడా బి ఏ గుడ్ లిజనర్. ముందు పూర్తిగా వినాలండి, విని తర్వాత స్పందించాలి. ముందు వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి మీ టీంకి. మోటివేట్, వాళ్ళని ఎప్పటికప్పుడు నువ్వు ఉత్సాహపరుస్తూ ఉండాలి. వాళ్ళు నీరు గారిపోకుండా నిరుత్సాహపడిపోకుండా మీరు చూస్తూ ఉండాలి. డెవలప్, ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా అభివృద్ధి చేయాలి. నువ్వు ఒక్కడే నీ సొంత లాభం చూసుకొని నా డబ్బులు నాకు వచ్చాయా, లేదా నేను కారు కొనుక్కున్నానా, నేను ముస్తు విసిరించి ఇది దీనికి ఆడికి మారానా, ఇవి చూసుకోకూడదు. నీ వాళ్ళు డెవలప్ అవుతున్నారా లేదో మీరు చూసుకుంటూ ఉండాలి. ఎంపవర్, ఎటువంటి ఆయుధాలు లేకుండా యుద్ధంకి వెళ్ళి యుద్ధం చేయంటే ఏం చేస్తారండి? కత్తి ఇవ్వలేదు, యుద్ధం ఉంది, అవతల వాడికి కత్తి ఉంది, నీ యుద్ధం చేయటం చేయగలరా? కాంపిటేటివ్ ప్రపంచంలో వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ వాళ్ళకి అందించాలి. అదే ఎంపవర్మెంట్ అంటే, ఇచ్చి నువ్వు యుద్ధం చేయని వాడిని అడగాలి. కమ్యూనికేట్, ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా సరళంగా దాపరికం లేకుండా వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకోవాలి. ఫీడ్బ్యాక్, వాళ్ళ దగ్గర నుంచి నీ పైన నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకో, వాళ్ళకు కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇద్దరికిద్దరు మ్యూచువల్ గా ఇంప్రూవ్ అవ్వాలి. వాళ్ళకి నీ దగ్గర నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ మర్యాదతో రావాలి, నువ్వు వాళ్ళకి ఇచ్చే ఫీడ్బ్యాక్ ఒక పేరెంటింగ్ విధానంతో వాళ్ళకి ఇవ్వాలి. అప్పుడు ఇద్దరు కూడా ఒకే స్థాయిలో ఇంప్రూవ్ అవ్వడానికి పూర్తి అవకాశాలు ఉంటాయి. సో టీమ్ బిల్డింగ్ లో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇదండి లీడర్షిప్. లీడర్షిప్ లో నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, మనం ముందుకు వెళ్ళాలి, దూసుకోవాలంటే అక్సెప్ట్ యువర్ లిమిటేషన్స్ అండ్ దెన్ గో బియాండ్ దెమ్. మన హద్దులు మన ఎల్లలేంటో మనం తెలుసుకోండి, మనం చేయలేని పనులేంటో మనం తెలుసుకోండి. వాటన్నిటి ఎస్ఈవి నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదని గుర్తించండి, నమ్మండి. తర్వాత వాటిని ఎలా దాటాలో ప్రయత్నించండి. అంటే మీ దగ్గర లిస్ట్ ఉండాలి, నేను ఏమి చేయలేకపోతున్నానని, అవన్నీ దాటడానికి కావాల్సిన ప్రయత్నం అప్పుడు మొదలెట్టాలి. అక్సెప్ట్ యువర్ లిమిటేషన్స్ దెన్ గో బియాండ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, శ్రద్ధగా ఇన్సర్ విన్నారు. హాఫ్ అన్ అవర్ అన్నాను, హాఫ్ అన్ అవర్ లో ముగించడానికి ప్రయత్నించారు. ఒక 2 నిమిషాలు ఎక్కువైతే అనుకోకండి, ప్రశ్నలకు వెళ్దాం. మన ఫెసిలిటేటర్స్ అందరూ హ్యాండ్ డౌన్ చేయండి. పార్టిసిపెంట్స్ ఎవరైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. జ్యోతిక శేఖర్ గారు మాట్లాడండి మేడం, ఏమైనా ప్రశ్న ఉంటే చెప్పండి. సార్, కోపం వస్తే మేము ఆ వర్డ్స్ ని వచ్చేసి తెలియకుండానే నోరు జారి వచ్చేస్తుంది, దానికి ఏం చేయాలా సార్? మీరు కంట్రోల్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే మీ బాడీ పైన మైండ్ పైన మీకు కంట్రోల్ ఉండాలి. అలా కంట్రోల్ ఉండాలి అంటే మీరు ధ్యానం చేయాలి. ఎప్పుడైతే ఐ మీన్ మెడిటేషన్ సార్. వెరీ గుడ్. మరి మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీ బాడీ మీద మీకు ఇంకా కంట్రోల్ రాలేదా? లేదు సార్. నేను మెడిటేషన్ చేస్తాను సార్. కాన్షియస్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకు కాన్షియస్ గా ఉండాలి, మనం ఏం చేస్తున్నాం అనేది మనకు తెలిసి జరగాలి.
ఎమోషన్తో అసంకల్పితంగా జరగకూడదు. మనకి తెలిసి జరగాలి. మీరు తిడుతున్నా అది మీకు తెలిసే తిట్టాలి. ఎమోషన్ వచ్చేసి మీ బ్రెయిన్ వరకు వెళ్లకుండా అది బయటకు కక్కేస్తున్నారు అనుకోండి, అది మీకు తెలియకుండా జరిగిపోతుంది. అర్థమవుతుంది నేను చెప్పింది? మీకు తెలిసి జరగాలి. మీ కోపం మీ నోట్లోంచి మీ మాట రూపంలో వస్తుంది అంటే మీకు తెలిసి జరగాలి. రెగ్యులేటర్ ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఆపేసుకోవాలి. వస్తుంది ఇక్కడ వరకు, కాన్షియస్ గా ఉండండి. నేను తిట్టబోతున్నాను మీకు మీరు గ్రహించండి, మాటలు ఫిల్టర్ చేసేయండి. అదేదో సినిమాలో చిరంజీవి చెప్తారు, బూతులు మింగే బూతులు మింగే అని. అలా ఏమైనా వస్తే వాటిని మింగేయండి. మింగేసి ఫిల్టర్ చేసుకొని రీఫ్రేమ్ చేసుకొని చెప్పడానికి ప్రయత్నించండి. ఇది ఒక్క రోజులో అయిపోదండి, ఒక్క రోజులో సాధ్యం కాదు. ప్రాక్టీస్ ముందు మేము మిమ్మల్ని కాన్షియస్ గా ఉంచు. మీరు మేము అబ్జర్వ్ చేస్తుండాలి. కోపం వస్తున్నదని మీకు తెలుస్తుంది కదా, ఆ నా కోపం వస్తుంది, కోపం వస్తే నేను మాటలు నాకు ఎలా వస్తాయి నాకే తెలియదు కాబట్టి నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటున్నానని కాన్షియస్ గా ఉండండి. కోపం వస్తున్నప్పుడల్లా మీకు మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి, వస్తుంది కోపం వచ్చేస్తుంది అనుకోండి, అది వస్తుంది మాటలు వస్తున్నాయి వస్తున్నాయి అంటే తక్కువ వాడిని ఆపుకోండి, రెగ్యులేట్ చేసుకోండి. వాడిని వెధవా తిట్టాలనిపించింది ఏంట్రా ఈ పని అనండి, ఆపేసుకోండి వెధవని. లేదు ఏంట్రా ఈ పని అని అరవాలనిపించింది, ఇంకాస్త కిందకు వచ్చేయండి, ఇంకొంచెం తగ్గిపోండి, తగ్గిపోయి ఎందుకమ్మా ఇలా చేసావు అనండి. ఓకేనా? ఇది మిమ్మల్ని మీరు శ్వాస మీద ధ్యాస ఎలా పెడతారో మీ మీద మీరు కూడా అలా ధ్యాస పెట్టుకోవాలి. కాబట్టి ధ్యానం అని చెప్తున్నా. ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తారో మీ మీద మీకు ధ్యాస పెరుగుతుంది. మీ మీద మీకు తెలుసుకోవడం అంటే మీరు ఏం చేస్తున్నారు అనేది మీకు ఎరుకతో జరుగుతుంది. ఏం జరిగినా మీకు తెలియకుండా కోపం రాదు, మీకు తెలియకుండా ఒక మాట అనరు, మీకు తెలియకుండా మీరు తిట్టరు, ఇది జరుగుతుంది. ఓకేనా? ఓకే సార్. ఎందుకో నాకు నా వర్డ్స్ నేను మాట్లాడే మాటని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీ తర ఆమెకి విశ్వ మ్యామ్ తర చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ చేంజ్ చేసుకునే దానికి టిప్స్ ఏమైనా ఉన్నాయా సార్? వినడం, వినడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మంచి మాటలు వినాలనుకున్నారు అనుకోండి, ఏ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు లేదంటే ఏ గరికపాటి వారి ప్రవచనాలు, ఇలా మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు చూసారా, రాజకీయ నాయకుల ప్రసంగాలు వినకండి, అవే వస్తాయి మనకి. మీరు మంచి మాటలు ప్రసంగాలు వింటూ ఉండండి, రోజు రోజు వినండి. ఒక ఒక షెడ్యూల్లో ఒక భాగంగా పెట్టేసుకోండి, రోజు ఒక అరగంట వీళ్ళది వింటానని. వింటూ ఉండండి, మీకు తెలియకుండానే లోపల రికార్డ్ అయిపోతుంటాయి. మీరు మాట్లాడే మాటలన్నీ కూడా మంచివే వస్తాయి మీ దగ్గర నుంచి. ట్రైన్ యువర్ బ్రెయిన్, ట్రైన్ యువర్ బ్రెయిన్ అంటే ఓకేనా? అయిపోతుంది. సప్తపది పట్టి ఇమా మేడం చెప్పారు కదా సార్, అది కొంచెం డౌట్ ఉంది సార్, కొంచెం చెప్తారా ఆ టాపిక్ పైన? మొత్తం అంతా డౌట్ ఉందా? ఆ సార్ మొత్తం. మీరు పని చేయండి, మీ డౌట్ ని వాయిస్ రూపంలో మీ గ్రూప్ లో పెట్టండి, దాన్ని వివరిస్తూ మీకు హిమబిందు మేడం ఆన్సర్ ఇస్తారు. మీరు అందరూ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మీ మీ ఇవి పెడుతున్నారు, ఏవి అసైన్మెంట్లు ఫీడ్బ్యాక్లు పెడుతున్నారు, కానీ అది అసైన్మెంట్ ఆ ఫీడ్బ్యాక్ అని మాకు ఎలా తెలుస్తుంది? దాన్ని మేము ట్యాగ్ చేయమని చెప్పాం, దాన్ని పక్కకి ఇలా లాగి దాని మీద రిప్లై అని కొట్టి ఇది నా పేరు, ఇది నా అసైన్మెంట్ 1 or 2, లేదంటే ఇది నా ఫీడ్బ్యాక్, లేదా ఇది నా డౌట్ అని అడిగితే అదేంటో మాకు తెలుస్తుంది. అప్పుడు దానికి కన్సర్న్ ఎవరో వాళ్ళు స్పందిస్తారు. మీరు ఊరికే ఆడియో రికార్డ్ చేసి పంపించేస్తే మాకు తెలియట్లే. అండ్ చాలా మంది మీ మీ అసైన్మెంట్లను ఇంకా వాట్సాప్ లోనే పంపిస్తున్నారు. ప్లీజ్ వాట్సాప్ లో కాదు, మీ టెలిగ్రామ్ గ్రూప్ మంది ఉంది కదా, మీ కన్సర్న్ గ్రూప్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. మీరు ఒకవేళ టెలిగ్రామ్ లో యాడ్ కాకపోతే మీ ఫెసిలిటేటర్ కి మీ మెసేజ్ పెట్టండి, నేను యాడ్ అవ్వలేకపోతున్నాను లింక్ ద్వారా అని. అప్పుడు మీ పేరుని తీసుకెళ్లి అక్కడ వాళ్ళు యాడ్ చేస్తారు. టెలిగ్రామ్ లోనే పెట్టండి. ఓకేనా? మీ డౌట్ ని మీరు వాట్సాప్ గ్రూప్ లో అడిగి లాగి దానిపై రిప్లై అని కొట్టి ఆ మెసేజ్ మీరు ఏదైతే వాయిస్ మెసేజ్ పెట్టారో దానికి రిప్లై అని కొట్టండి. కొట్టి కింద నా పేరు సార్, నా నెంబర్ ఇది, ఇది నా డౌట్, ప్లీజ్ క్లారిఫై అని పెట్టండి. ఓహో ఇది డౌటా అని అక్కడికి వచ్చి ఆగి దాన్ని డౌన్లోడ్ చేసుకుని దాని కన్సర్న్ ఫెసిలిటేటర్ ఇవాళ ఎవరైతే చెప్పారో వాళ్ళు దానికి సమాధానం ఇస్తారు. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మనం కొంచెం ఫాస్ట్ గా తీసుకుందాం, తొందరగా క్లోజ్ చేద్దాం. బండారు విఆర్కే వీరవేణి, భలే ఉంది ఈ పేరు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడు మనం కామ్ గా ఉంటున్నాం కదా అని చెప్పి ఛాన్స్ తీసుకుంటే మరి పరిస్థితి ఏంటి సార్? కామ్ గా ఉంటున్నారు కదా అని ఛాన్స్ తీసుకున్న వాళ్ళ సైకాలజీ తెలుసుకోండి, ఎందుకు అలా తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక్కరిని పర్సనల్ గా పెట్టి పిలిచి మీరు ఎందుకు కామ్ గా ఉంటున్నారో చెప్పండి. మీకు కోపం వస్తే ఎలా ఉంటుందో పర్సనల్ గా చెప్పండి. అదేనా? మాటల్లోనే ఇలా కళ్ళు పెద్దవి చేసి చూపించక్కర్లే, కూల్ గా కూడా చెప్పొచ్చు. నాన్న నా మాటలు చాలా లైట్ తీసుకుంటున్నావు, రేపు సస్పెన్షన్, ఎల్లుండి డిస్మిషల్ ఆర్డర్ ఇస్తాను నాన్న, నీకు అవి కావాలా అని అడగండి. క్లారిటీ వచ్చేస్తుంది, అడిగి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది.
దండోపాయాలని నాలుగు ఉపాయాలు ఉంటాయి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవాలి లాస్ట్ కి మిగిలిన దండోపాయమే వినట్లేదు అనుకోండి మూడింటికి లాస్ట్కి దండింటికి తప్పదు దండన అనేది పురాణాల నుంచి జరుగుతుంది మనం కొత్తగా కనిపెట్టింది ఏం కాదు సరేనా థ్యాంక్ యూ తర్వాత సూర్య నరసింహ గారు సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మీ క్యాప్ చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ సార్ చాలా ఎక్కువ ఉంది మా దగ్గర చెప్పండి సార్ యాక్చువల్లీ నేను నరసింహ వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్ క్వాటంలో యూనివర్సిటీ పవర్ నుంచి వచ్చినా నేను నాకు వచ్చేసి నేను జర్నలిస్ట్గా చేస్తాను మీకు కూడా తెలుసు జర్నలిస్ట్ అంటే మీరు ఆల్రెడీ జర్నలిస్టే కాబట్టి ఇప్పుడు మనం ఎవరికైనా క్వశ్చన్స్ వేయాలంటే ఎవరితోటైనా మాట్లాడాలంటే కూడా కొంచెం నాకు కొంచెం పియర్ ఉంటుంది అనమాట సో మాట్లాడలేకపోతున్నా నేను ఫీడ్బ్యాక్ ఇస్తే కూడా నేను వాయిస్ పెట్టలేకపోతున్నా జస్ట్ అది వాయిస్ చెప్పలేకపోతున్నా టెక్స్ట్ లో పెడుతున్నాను నేను సో అట్లా ప్రాబ్లం కాదా ఇంకొకటి ఇప్పుడు మీరు చెప్పేవన్నీ ఒక టెక్స్ట్ ఏమైనా ఉంటుందా సార్ మాకు పీడిఎఫ్ లో కూడా ఏమైనా ఇక్కడ రాసుకోండి లేదా పేపర్ లో రాసుకోండి ఓకే సార్ థాంక్యూ ఎందుకంటే మేము ఇవ్వడం లేదు మీకు రాసుకోవాల వాటిని మళ్ళీ తీసుకొచ్చి ఇవ్వడం కోసమే రాసుకునే అలవాటు అందరికి ఉండాల్సిందే ఐదర్ ఇక్కడ రాసుకోవాలి ఆర్ ఇక్కడ రాసుకోవాలి మీరు చెప్పాలనుకున్నది ఏం చేస్తారంటే మీరు ఒక పేపర్ మీద రాసుకోండి ఏం చెప్పాలనుకున్నారో మొత్తం మనం జర్నలిస్టులే కదా మనకి ఎలా ఎలా రాయాలో తెలుసు కదా లీడ్ దగ్గర మొదలు పెట్టి ఎలా రాస్తాం WWH1H తో సహా రాసుకుంటాం కదా చక్కగా న్యూస్ రాయడానికి రాసండి మొత్తం రాసుకోండి పేపర్ మీద రాసుకుని దాన్ని చదవండి ఆడియో మెసేజ్ కి దాన్ని చదవండి ఆడియో మెసేజ్ అయిపోయింది తప్పకుండా సార్ క్వశ్చన్స్ గురించి మీరు ఒక మాట అడిగారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్వశ్చన్ మీద నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి ఒక జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు అంటే ఈ ప్రశ్న ఈ సందర్భానికి ఇప్పుడు అడగవలసిందేనా అడిగే ప్రశ్నేనా అనే కాంటెంట్ ఉండాలి ఒకటి రెండు అక్కడ జరుగుతున్న మీటింగ్ ఏదైతే ఉందో దాని మీద కాంటెంట్ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే ఏంటి ఆ కాంటెంట్ మీద మీకు పూర్తి పట్టుంది ఇవాళ పోలవరం గురించి మీ వికారాబాద్ ఎమ్మెల్యే అక్కడ మీటింగ్ పెట్టాడు కామెంట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం వల్ల తెలంగాణకి నష్టం అని అనుకుందాం అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి ఎక్కడ కడుతున్నారు ఎంత వాటర్ ఆంధ్ర యూజ్ చేసుకుంటుంది ఎంత వాటర్ తెలంగాణకు మిగులుతుంది ఏ బార్డర్ లో కడుతున్నారు ఏ ప్రాంతాలు మురిగిపోతాయి ఇవన్నీ వివరాలు మీకు తెలిసి ఉండాలి అప్పుడు మీరు క్వశ్చన్ కాన్ఫిడెంట్ గా అడగలుగుతారు అవన్నీ తెలియవనుకో అమ్మో నేను ఈ క్వశ్చన్ అడిగేస్తే నేనేమో తప్పు అడిగేస్తున్నానేమో అమ్మో నన్ను ఎవడైనా ఎగతాలు చేస్తాడేమో అని ఇలాంటి భయాలు వస్తాయి అదే మీరు కాంటెంట్ మీద మీకు పట్టుంది అనుకోండి ఊకోరాబాయ్ ఊకో ఏం చెప్పినావు అని అడుగుతారు మీరు వాడిని ఏం అక్కడ అది కట్టలేదా ఇది ఇంత డబ్బులు ఖర్చు పెట్టలేదా బ్యాక్ వాటర్ లో 7 గ్రామాలు మురిగిపోలేదా 7 గ్రామాలు తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపేలేదా అని అడుగుతారా అడగలేదు సార్ నేను ఇంతగా మాట్లాడడానికి పవన్ సార్ రీజన్ నేను అసలు ఇట్లా మాట్లాడడం కూడా నాకు అంత భయం ఉండేది సార్ పవన్ సారే నాకు మెడిటేషన్ నేర్పి అతను చేస్తారు సోల్ కోచ్ ప్రోగ్రామ్ తీసుకెళ్లి నాలోని కొంచెం క్వార్టర్ లైఫ్ యూనివర్సిటీ ఆర్గనైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ Do we have time? Okay, right. Yes, thank you. Bindu garu maatladandi. Kottavaalu prashnalu adugutunte saradaga anipistundi. Kontamandi kottavaalu maatladutunnaru. Hi sir. Namaste sir. Naa rule number 1 sir. First nene add ayyanu. సార్ నేను ఈ క్లాస్ విన్న తర్వాత చాలా మోటివేషన్ అయినా సార్ నేను అప్పుడప్పుడు స్టేజ్ ఎక్కి స్పీచ్ ఇస్తా ఉంటా సార్ మీరు చెప్పిన ఏబిసిడి ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ బట్టి ఇవాళ నేను ఒక చోటకి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది సార్ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు చాలా అంటే చాలా బెటర్ గా ఫీల్ అయింది సార్ ఇంతకు ముందు బాడీ మొత్తం షివరింగ్ వచ్చేది కాళ్ళు చేతులు అంతా వణికేది సార్
మొన్న మీ క్లాస్ తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ గా అనిపించింది నాకు. ఇవాళ కూడా కొంచెం స్టమక్ లో భయం, కడుపులో భయం అంటారు కదా ఆ టైప్ లో అనిపించింది. ఇంకా అది కూడా నేను రిలీఫ్ అవ్వడానికి ఏమైనా టిప్స్ చెప్పండి సార్. యాక్చువల్ గా ఇది మన మైండ్ లో వచ్చే టెన్షన్ వల్ల లివర్ సెన్సిటివ్ గా మారి గొడగొడగలాడుతుంది మామూలుగా, అది కడుపులో వచ్చి భయం వస్తుంది మనకి. అది ఫిజికల్ గా జరిగే ఒక ప్రాసెస్. ఇదేంటంటే ఈ టెన్షన్ కూడా మంచిదే. స్టేజ్ ఫియర్ గురించి ఒక పెద్ద అమెరికన్ వక్త ఏమంటుందంటే, నీలో స్టేజ్ ఫ్రైట్ అనేది అసలు కొంచెమైనా లేకపోతేనట నువ్వు మంచి స్పీచ్ డెలివర్ చేయలేవట. ఎందుకు, నేనేం మాట్లాడితే నడుస్తుంది రా అనుకుని వెళ్తావట. నీలో కొంచెం స్టేజ్ ఫ్రైట్ ఉండాలట. కొంచెం ఉండి ఆ కడుపులో గొడగొడ ఉన్నంత వరకు మనం ఏం చేస్తామంటే, ఎక్కువ కంటెంట్ నువ్వు సంపాదించి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసి ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ గా డెలివర్ చేస్తావు. కాబట్టి కొంచెం స్టేజ్ ఫియర్ మంచిదే, మరక మంచిదే, కొంచెం స్టేజ్ ఫియర్ మంచిదే. ఇవాళ పేపర్ మీద రాసుకుంటే మా ఫ్యామిలీ మొత్తం నవ్వారు సార్. ఓ ఈ మాటలు కూడా పేపర్ మీద రాసుకుంటావా నువ్వు అని నవ్వారు సార్. కానీ నేను స్పీచ్ ఇచ్చి వచ్చిన తర్వాత స్పీచ్ ఇచ్చాక చాలా మంది మెచ్చుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఎల్ఐసి వదిలేయమని చెప్పాను అందుకే. లాఫర్స్, అవును సార్, కన్సల్టర్స్, క్రిటిసైజర్స్. ఐ యామ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. వి ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. అసైన్మెంట్ సక్రమంగా టైం పూర్తి చేసేయండి, విల్ బి వెరీ వెరీ హ్యాపీ. తర్వాత సంతోష్ సౌమ్య, మంచి ఉత్సాహంగా ఊగుతున్నాడు ఈ వ్యక్తి, అందుకే పట్టుకున్నాయి. మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. నమస్తే అని చెప్పండి. నా పేరు సంతోష్ అండి, నేను సుజాత నగర్ పెందుర్తి నుండి వైజాగ్ మాట్లాడుతున్నాను సార్. పెందుర్తి, ఓ వెరీ గుడ్. నా క్వశ్చన్ ఏంటంటే, మా కొలీగ్స్ ఉన్నారు సార్ ఒక 10 మెంబర్స్, వాళ్ళు అందరూ బాగానే కలిసి బాగానే ఇదే అవుతారు, బట్ ఒక పర్సన్ మాత్రం అసలు మేము చెప్పింది కానీ వీడేటి నాకు చెప్పేది వీళ్ళ మాట వినాలా అన్న చిన్న రీజన్స్ లో ఉంటారు. సో దాన్ని ఎలా ఫేస్ చేయడం, వాళ్ళని ఎలా మోటివేట్ చేయడం? దాన్ని ఫేస్ చేయడానికి ఏం లేదు, ఆయన తీసుకొచ్చి మన టీపీడీ క్లాస్ లో జాయిన్ చేయండి అంతే. దానికన్నా ఫేస్ చేయడానికి ఏం లేదు, ఆయనకి మన లింక్ పంపించి టీపీడీ క్లాస్ లో జాయిన్ అవరా బాబు, కొంచెం మారాలి అని చెప్పండి. మనం మొన్న బాడీ లాంగ్వేజ్ లో చెప్తూ, మీరు నవ్వుతుంటే 70% మంది మిమ్మల్ని చూసి నవ్వుతారు, 30% మంది రకరకాల రీజన్స్ వల్ల నవ్వరని చెప్పాను. ప్రజాస్వామ్యంలో మనకి 70% ముఖ్యం కానీ 30%తో మనకేం పని? లైట్ తీసుకోవడం కానీ అక్కడ కూర్చున్నా లేనట్టే మనకి, అది పట్టించుకోవద్దు. అయిపోయింది, వాడికి అర్థమవుతుంది ఓహో నేను ఇంపార్టెంట్ కాదా వీడి లైఫ్ లో అని వాడు గోక్కుంటాడు లోపల. అయ్యో వీడు నన్ను పట్టించుకోవట్లేదే, వీడు నేను ఇంపార్టెంట్ కాదా, ఎలా ఇంపార్టెన్స్ పెరిగి పెంచుకోవాలని ఆడే వస్తాడు నీ దగ్గరికి. వచ్చి సంతోష్ ఏట్రా బయటకు వెళ్తావా అని అడుగుతాడు, తాగదా టీ దాదా ఏట్రా అని అడుగుతాడు. ఇది మన మాసలో అర్థమైందా మీకు? కాబట్టి పట్టించుకోకండి. దాన్ని ఏమైనా మళ్ళీ ఫేస్ చేయాలా లేమనుకుంటారా? మళ్ళీ దానికి ఏమైనా టిప్స్? మీరు వాడితో సక్రమంగా శుభ్రంగా మంచిగా ఉన్నారా లేదా అది మీ బాధ్యత. వాడిని మార్చడానికి మీరేమైనా వాళ్ళ అమ్మ నాన్న మీరేం కాదు కదా. మీకు అంతగా వాడు మంచి స్నేహితుడు అనుకోండి, చెప్తా కదా టీపీడీ లింక్ పంపించండి అంతే. ఓకేనా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మా సూర్యనాయక్ గారు వచ్చారు. సూర్యనాయక్ గారు నమస్కారం, ఆఫ్టర్ లాంగ్ టైమ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఎలా ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే. శ్రీరామ్ సార్ గారికి, విశ్వ మేడం గారికి, ఈశ్వర్ గారికి, మా మెంటర్స్ అందరికి పేరు పేరున శుభ సాయంకాలం తెలియజేస్తూ, మరి మళ్ళా ఫెసిలిటేటర్ మనతో సూపర్ సార్. నేను ఒక్కటి అనుకున్నా నాకు రెండు దొరికినాయి. అంటే ఎందుకంటే లీడర్షిప్ క్లాస్ మాకు కొంచెం వీక్ వచ్చిండే మొన్న ఫెసిలిటేటర్ తో. మళ్ళీ మీకు కాల్ వస్తున్నట్టుంది. మీరు మాట్లాడండి మేడం. మీరు ఒక్కసారి సార్, థ్యాంక్ యూ సూర్యనాయక్ గారు, మీరు క్యారీ ఆన్, మీకు కాల్ తీసుకోండి. ఎమర్జెన్సీ ఫోన్ సార్, సారీ సార్. పర్లేదు సార్,
శ్రీరామ్ సార్, ఆయన మెంటర్స్ అయిన కొత్తగా మెంటర్స్ అయిన వాళ్ళందరికి కంగ్రాచులేషన్స్. విశ్వ మేడం, ఈశ్వర్ సార్ అండ్ శ్రీరామ్ సార్ అందరికి పేరు పేరున కంగ్రాచులేషన్, శుభాకాంక్షలు. చాలా ఉత్సాహంగా చురుకుగా సాగుతుంది మీ గ్రూప్ కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యాక్చువల్లీ మీ అంటే శ్రీరామ్ సార్ తో మేము క్లాస్ తీసుకోవాలని అనుకున్నాం, బట్ లక్కీగా ఒక్కటే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు మాకు రెండు సెషన్స్ దొరికాయి, రెండు క్లాసెస్ జరిగాయి. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా గ్రూప్ వినిపిస్తుందా సార్? మీరు మాట్లాడేటప్పుడు నేను ఎందుకు మాట్లాడమని మాట్లాడకుండా కూర్చున్నా, వింటున్నా. ఈ రోజు మా ఆడియన్స్ కానీ మా ప్రేక్షకులు మా గ్రూప్ మెంబర్స్ అంతా నిజంగా చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళని కూడా కొత్త మెంటర్స్ తో చూయించాలి, వా కొత్త మెంటర్స్ లో ఎలా ఉంటుంది అంటే కొత్త గ్రూప్ లో యాడ్ చేస్తే ఏ విధంగా ఉంటుందని మీతో యాడ్ చేయించాను. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీరు మాట్లాడుతూ ఉన్నారు, మేము వింటూనే ఉన్నాము. ఎక్కడ సమయం 1 అవర్ అయిపోయింది, తెలియకుండానే అయిపోయింది ఈ రోజు. సో థ్యాంక్ యూ సార్, చక్కటి విషయాలు మాకు తెలియచేశారు మా గ్రూప్ సభ్యులందరికి. ఇక్కడ మా గ్రూప్ వాళ్ళు కూడా చాలా సీనియర్స్ ఉన్నారండి. ఫ్రెండ్స్, మీరు కూడా మాట్లాడండి, ఏదైనా షేర్ చేసుకోండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, ఏమైనా హ్యాండ్ రైజ్ చేయండి. నారాయణమూర్తి సార్ గారు అండ్ కోటేశ్వరరావు సార్, మీరు కూడా మాట్లాడవచ్చండి. థ్యాంక్ యూ సార్, శ్రీరామ్ సార్ మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. రేణుక మేడం, సూర్య నాయక్ గారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అండి, మాకు ఇంపాక్ట్ దంపతులు వీళ్ళు. గంపా నాగేశ్వరరావు గారు కూడా వస్తే ఇద్దరు వచ్చిన ఏంది ఈ రోజు ఆయన ఏమన్నా అని ఇట్లా సరదాగా మాట్లాడతారు వీళ్ళిద్దరితో. చక్కగా వీళ్ళిద్దరు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో, ఇద్దరు సర్వీస్ చేస్తున్నారు, ఇద్దరు టీచర్సే, ఇద్దరికి ఎటువంటి భేషజాలు లేవు, చక్కగా సర్వీస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతకు ముందు మనం చూడండి, మహాయోగి గ్రూప్ తో కలిసి బాడీ లాంగ్వేజ్ చెప్పుకున్నాం. అప్పుడు బాలు మహేంద్ర గారు అని ఒక ఆయన వచ్చి మాట్లాడారు, మేము బాలు మహేంద్ర గారు వీళ్ళు మీ అందరూ కలిసి ట్రైనింగ్ అయిన వాళ్ళు, మాకన్నా సీనియర్స్. ఇన్ఫాక్ట్ నాకన్నా ఇన్ఫాక్ట్ లో సూర్య నాయక్ గారు, రేణుకా మేడం సీనియర్స్, నేనే వాళ్ళకన్నా జూనియర్ ఒక రకంగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కాదు, మేం చెప్పాలి, మాది వినడానికి మీరు కొంతమందిని ఇంతమందిని పట్టుకొచ్చి మా గ్రూప్ ని ఇంకాస్త నిండుగా చేస్తారు, మీకు మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ లేని వాళ్ళు, టైం అయిపోయిన వాళ్ళు, ఇంక ఈ క్వశ్చన్స్ మేము వెళ్ళామనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీకి వెళ్ళిపోవచ్చు. మీ దగ్గర మేము అడిగింది గంట సమయమే, ఆల్రెడీ గంట 20 నిమిషాలు తీసుకున్నాం. ఎవరు వెళ్ళిపోవాలనుకున్నా వెళ్ళిపోవచ్చు, ఏ ఇబ్బంది లేదు, మేమే అనుకోం, మిమ్మల్ని ఏం అనకూడదు. ఏమైనా పనులు ఉంటే వెళ్ళిపోండి, మిగతా వాళ్ళు డౌట్స్ తీసుకుంటా ఉంటాం మేము. చలో గాయత్రి మేడం మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ నమస్తే సార్, నా సీరియల్ నంబర్ 90 సార్. ఓకే సార్, నా డౌట్ ఏమంటే, మా నేను ఫిజికల్ డైరెక్టర్ ని, స్కూల్లో మామూలుగా ప్రేయర్ జరిగేటప్పుడు పిల్లలందరినీ కంట్రోల్ చేసి వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి అన్ని చేస్తుంటాము. కాకపోతే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు, పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఫంక్ అవుతుంటాము. అది ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేది. స్టేజ్ ఫియర్ క్లాస్ లో ఉండదు సార్? అది కాదు, నేను మొన్న మేము చెప్పిన క్లాస్ లో పిల్లలకి చెప్పేటప్పుడు స్టేజ్ ఫియర్ సెషన్ విన్నారా అని అడుగుతున్నాను. విన్నాం సార్, విన్నాను. స్టేజ్ ఫియర్ ఓవర్కమ్ చేయడానికి ఏం చెప్పాము, మర్చిపోయారా? పర్లేదు, ఒక్కసారి వాళ్ళకి ఏమీ తెలియదు. చెప్పండి చెప్పండి, ట్రిప్లెక్స్ ఫార్ములా వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవాలి. అవును సార్, ఎవరికైనా కూడా అదే, వేరే ఫార్ములాస్ ఏం లేవు కొత్తగా ఈ ప్రపంచంలో, ఏం కొత్తగా పుట్టించి లేవు. అండ్ ఇంకోటి, కొంచెం స్టేజ్ ఫియర్ ఉండడం మంచిదే, చెప్పా కదా ఇప్పుడు, కొంచెం ఉందనుకోండి మంచిదే, దానివల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని రెడీ అవుతాం మనం. ఇప్పుడు నాకు కూడా కొంచెం స్టేజ్ ఫియర్ ఉంటుందండి, ఎవరికైనా కొంచెం ఫియర్ ఉంటుంది, అది ఉండాలి. ఉండకపోతే ఇన్ని విషయాలు మీ దగ్గర తీసుకురాను, ఏం తెలుసులే వీళ్ళకి అనుకుంటారు కూర్చొని. ఆ లీడర్షిప్ అంటే ఏముందండి, నాది మంచిగా మాట్లాడాలి, బాగా తినాలి, రాత్రి బాగా పడుకోవాలి, మళ్ళీ అందరికి ఫోన్ లో మెసేజ్లు పెట్టాలి, మీ లీడర్ లో మీ టీమ్ లో ఉన్న వాళ్ళందరికి చాట్ చేయాలి, ఇలా చెప్పొచ్చు నేను. అప్పుడు ఏంటి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనమాట. ఎప్పుడైతే మీకు ఆప్టిమల్ కాన్ఫిడెన్స్ ఉంటుందో అప్పుడే కొంచెం ఫియర్ ఉంటుంది, అది మంచిదే. దానివల్ల మీరు సంగ్రహణ, విషయ సంగ్రహణ అనేది సరిగ్గా జరుగుతుంది. అండ్ దీన్ని అధిగమించాలంటే మీకు చెప్పా కదా, ఒకటి ప్రాక్టీస్, రెండు ట్రిప్లెక్స్ ఫార్ములా. ఇది మీరు బ్రెయిన్ ని ట్రైన్ చేసుకోండి, ట్రైన్ యువర్ బ్రెయిన్. ఏదైనా సరే ఇక్కడే ఉంటుందండి, అన్ని ఇక్కడే. మీరు ఫోబియా స్టేజ్ లో లేరు, జస్ట్ ఫియర్ స్టేజ్ లో ఉన్నారు. ఫోబియాలో ఉంటే భయపడాలి, జస్ట్ ఫియర్ అధిగమించేస్తారు, ఏం కాదు.
చీకట్లో పిల్లలకి కోసం సార్ ఇంకొకటి సార్ ఇంకొకటి మనకు ఇప్పుడు మీరు లీడర్షిప్ స్కిల్స్ లో ఫోర్త్ వన్ ఉంది కదా సార్ యూజ్ ఎఫెక్టివ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేసి అని యూజ్ ఎఫెక్టివ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి దాని గురించి కొంచెం చెప్తారా బాడీ లాంగ్వేజ్ అంతే అవును సార్ అంటే బాడీ లాంగ్వేజ్ గురించి ఒక గంట బాడీ లాంగ్వేజ్ నాన్ వెర్బల్ అంటే బాడీ లాంగ్వేజ్ వెర్బల్ అంటే మన గొంతులోంచి వచ్చే మాట నాన్ వెర్బల్ అంటే మనం గొంతుని మాటని ఉపయోగించకుండా కన్వే చేసేది అర్థమైందా మీరు మంచి మీరు మీ క్వశ్చన్ మేడం మీ క్వశ్చన్ అర్థమైందా ఇదే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటే ఇదే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఓకేనా రైట్ అండి థ్యాంక్ యూ సార్ ఓకే తర్వాత నితిన్ మా హీరో నితిన్ ఉన్నారు ఇక్కడ ఆయనతో మాట్లాడదాం కమ్ ఆన్ యంగ్స్టర్ వాట్స్ యువర్ డౌట్ గుడ్ ఈవినింగ్ సార్ వెరీ గ్రేట్ ఈవినింగ్ డిస్టర్బెన్స్ వస్తుంది నితిన్ వినిపించట్లేదు డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ రావట్లేదు అన్మ్యూట్ అయినట్టున్నా అవునా ఒక నిమిషం ఆగి చూస్తాను ఒక నిమిషం మ్యూట్ ఆల్ కొడతాను ఆగండి ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోండి మీరు హలో సార్ ఎస్ మాట్లాడండి ఇప్పుడు కూడా మీకు డిస్టర్బెన్స్ వస్తుంది మీదే ప్రాబ్లం మీ వాయిస్ మాకు రావట్లేదు మొత్తం డిస్టర్బెన్స్ ఆ హెడ్ ఫోన్స్ డిస్కనెక్ట్ చేసి ఓన్లీ ఫోన్ లో మాట్లాడే ట్రై చేయండి మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను మళ్ళీ పిలుస్తాను నేను ఈలోగా మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయండి చలో వేణుగోపాల్ రాజగోపాల్ గారు సారీ వేణుగోపాల్ గారు రాజగోపాల్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్ నమస్తే సార్ ఏం లేదు సార్ నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ మంచి స్పీచ్లు ఇచ్చేవాడు సార్ అంటే నేను టీచర్గా ఉండేవాడు అప్పుడు స్కూల్ కరెస్పాండెంట్గా ఉండి బాగా ఆర్గనైజ్ చేసి బెస్ట్ స్పీచ్ ఇచ్చేవాడు సార్ నేను టీచర్గా కూడా పిల్లలకు ఒకసారి నేను పాఠం చెప్తే వాళ్ళు నోట్స్ కూడా రాసుకోకుండా అట్టనే ఎగ్జామ్ రాసి నేను ఒక ఎగ్జాంపుల్ నేను టెస్ట్ చేసుకున్నాను సార్ ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది 3 సార్లు ఫెయిల్ అయింది ఆ అమ్మాయి సైన్స్ నేను 33-32 మార్కులతో 3 సార్లు ఫెయిల్ అయింది ఆ అమ్మాయి సో 4వసారి 11 రోజులు ఎగ్జామ్ ఉండేటప్పుడు నా దగ్గరికి వాళ్ళ నాన్న పిలుచుకొచ్చాడు వాళ్ళ తమ్ముడు నా దగ్గర చదువుతున్నాడు 10th క్లాస్ అమ్మాయి పిలుచుకొస్తే 11 రోజులు ఉందన్న ఇంకా నేను ఏం చెప్పాలంటే వాళ్ళ నాన్న చెప్పాడు సార్ మీరు బాగా చెప్తారంటే సార్ మా అమ్మాయి పాస్ అయిపోతుంది సార్ మీ దగ్గర వింటే పాస్ అయిపోతుంది సార్ అని నన్ను బాగా పొగిడినాడు ఇంకా అప్పుడు నేను కొంచెం యంగ్స్టర్గా ఉన్నాను అప్పుడు బాగా ఊపులో ఉన్నాము నన్ను నేను టెస్ట్ చేసుకోలేదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలా అనిపించింది సార్ నాకు అనిపించింది ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా 11 రోజుల్లో ఒక రోజు ఎగ్జామ్కు ఒక రోజు ఆ రోజు వెళ్ళిపోయింది ఇంకా పోతే 11లో 2 పోతే 9 రోజులు సార్ ఆ 9 రోజులు మొత్తం సబ్జెక్ట్ నేను కండెన్స్ చేశా 9 రోజుల్లో సబ్జెక్ట్ చెప్పడం ఎలా అనుకొని నేను ఆ రోజు వెళ్ళిపోయి నైట్ కూర్చొని 2 అవర్స్ కండెన్స్ చేసుకున్నాను మెయిన్ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ రాసుకొని ఎసెన్షియల్ మెయిన్ ఎగ్జామ్ వ్యూలో పెట్టుకొని అమ్మాయి సైకాలజీని వచ్చేప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను అమ్మాయిని అమ్మాయి బ్రెయిన్ లెవెల్ ఎంతవరకు చూసుకున్నాను చేశాను చేసిన తర్వాత నేను అమ్మాయికి ఒకటి చెప్పాను కండిషన్ చెప్పాను నువ్వు నోట్స్ తెచ్చుకోకూడదు పెన్ను తెచ్చుకోకూడదు నేను 12:30 సాయంత్రం 1.5 అవర్ 2-3 అవర్స్ పర్ డే తీసుకుంటాను నీకు బోర్ అయితే 1 అవరే చాలు సో కంప్లీట్ చేసేస్తానమ్మా నేను చెప్తాను నేను చెప్పింది విని నువ్వు ఎగ్జామ్ రాయాలంతే సో నోట్స్ లో రాయకూడదు చదవకూడదు నేను చెప్పింది విని బాగా తిని బాగా నిద్రపో రేపు మళ్ళా రా నా క్లాస్కి నువ్వు ఏమి చేయొద్దు ఇంకా చెప్పింది విను అంతే అది విజువలైజ్ చేసుకో ఒక 1/2 గంట పడుకునే ముందు నేను చెప్పింది చాలు అంతే అని చెప్పాను సార్ నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నా సరే అమ్మాయి అట్లే కానీ సార్ అనింది సార్ థ్యాంక్ యూ సార్ వచ్చింది నేను 9 డేస్ కంటిన్యూగా కరెక్ట్గా ప్లాన్ చేసుకున్న ప్రకారం క్లాసులు కంప్లీట్ చేశాను సిలబస్ కంప్లీట్ చేసాను 9 డేస్లో 1 ఇయర్ సిలబస్ కంప్లీట్ చేసాను సో ఫాస్ట్గా ఎఫెక్టివ్గా ఎసెన్స్ మాత్రం తీసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ చేశాను 59 మార్క్స్ వచ్చాయి సార్ అమ్మాయికి 1 మార్క్ తక్కువ ఫస్ట్ క్లాస్కి మీకు మీకు ఒక మాట మిమ్మల్ని ఆపుతున్నాను ఏమనుకోకండి మళ్ళీ మర్చిపోతాను చెప్దాం అనుకుంటున్నాను మనకి ఇంతకుముందు గురు పరంపర ఉండేది ఇంతకు ముందు క్లూస్ క్లాసులు బ్లాక్ బోర్డ్లు లేవు కేవలం శ్రోత్రియంగా అంటే కూర్చోబెట్టి శ్రోత్రియంగా చెప్పిన దాన్ని స్వీకరించేవాళ్ళు శిష్యులు
కూర్చొని చెప్పడం అంతే, వినడం ద్వారా, కేవలం వినడం ద్వారా గ్రహించేవాడు. ఇదే పద్ధతి, ఒరిజినల్ పద్ధతి. అందుకే క్లాసు వినాలి, క్లాసు వినాలి. ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్లు మిస్ అయిపోతాం అంటే అవి రాసుకోవాలి, మిగతా అవన్నీ ఇక్కడే రాసుకోవాలి, క్లాసు వినాలి. సో వినడం ద్వారా చూడడం ద్వారా ఎక్కువ గ్రహిస్తామని మనకి సైన్స్ కూడా చెప్తుంది. సో చెప్పండి చెప్పండి, మేము ఆపేశాను మధ్యలో. థ్యాంక్ యూ సార్, కరెక్ట్ పాయింట్ గుర్తు చేశారు సార్. యా థ్యాంక్ యూ సో మచ్ అండి, వెరీ నైస్. చాలా మంచి టీచర్ అని అర్థమైంది. ఒక స్టూడెంట్ అలా చేయాలని ఒక ఛాలెంజ్ తీసుకున్నారు మీరు, అద్భుతం. ఇలాంటి టీచర్లు నాకు కూడా ఎదురయ్యారండి. నేను చిన్నప్పుడు అలాగే నా తెలుగు టీచర్, తెలుగు మాస్టర్ ఉండేవాళ్ళు. ఆయన అసలు పుస్తకం పెన్ను ఏవి పట్టుకోకూడదు, టెక్స్ట్ బుక్ ఒకే ఒక పిల్లాడు పట్టుకుని నా ముందు కూర్చొని నిలబడి చదవాలి. అది నేనే చదివేవాడిని, మిగతా వాళ్ళందరూ 90 మంది క్లాసులో అందరూ కూర్చొని వినేవాళ్ళు. ఆయన కేవలం పాఠాన్ని స్పష్టంగా గుచ్చి 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 ప్రతి పదాన్ని జాగ్రత్తగా ఎక్కడ తగ్గాలి ఎక్కడ పెంచాలి అలా చెప్తే అలా మైండ్ లో ఉండిపోయి అనమాట, గుండెల్లో నిండిపోయి అలా ఉండిపోయి. ఇప్పటికీ ఆ పాఠాలు ఆ పద్యాలు గుర్తొస్తే ఆ అని తక్కువని. ఎప్పుడో నేను డిగ్రీలో 10th class లో ఆయన ఒక పద్యం చెప్పాడు, ఆ శ్లోకం, నదీనాం శస్త్రపాణినాం నఖినాం శృంగినాం తదా విశ్వాసో నైవకర్తం శ్రీసు రాజకులేశుష అని. ఆ శ్లోకం నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను మీకు. దాని అర్థం కూడా వివరించాడు, ఇప్పుడు అర్థం వివరిస్తే నేను కొట్టడానికి మీరు అందరూ వస్తారు, దాని అర్థం మనకు అనవసరం. కానీ చెప్తున్నా అంటే ఎలా గుచ్చుకుపోయేలా వాళ్ళు మనకి చెప్పారని. అందుకే టీచర్స్ అనేవాళ్ళు, మా గంప నాగేశ్వరరావు గారు అంటారు అన్నమాట, ముందు ఎవరినైనా మీరు ట్రైనర్స్ గా తీసుకొస్తున్నారంటే ముందు లైన్ లో టీచర్స్ నే తీసుకురండి, వాళ్ళకి పల్స్ తెలుసు, వాళ్ళలో మెరికల్ ఉంటారు, వాళ్లే మారుస్తారు ఈ ప్రపంచాన్ని, వాళ్ళని ముందు తీసుకురండి అని. అందుకే మా సూర్యనాయక్ గారిని లేకపోతే రేణుకా మేడం వీళ్ళందరినీ ఎంకరేజ్ చేసేది అందుకే గంప గారు, మాకన్నా కూడా వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు. ఓకే, నౌ విల్ గో టు భాగ్యలక్ష్మి గారు, ఎదురు చూస్తున్నారు చాలా సేపటి నుంచి. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఎర్రటి మైక్ బటన్ ఉంది కదా, దాని మీద ఒక్క దెబ్బ కొట్టండి, ఆన్ అవుతుంది. రావట్లేదా? చూడండి అమ్మా ఒకసారి, మరీ ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఆస్క్ అన్మ్యూట్ కొట్టాను, మీకు ఇచ్చాను, చాలా సార్లు ఇచ్చాను. రావట్లేదా మైక్? మైక్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆన్ అయిందమ్మా, చెప్పండి. మీ వాయిస్ రావట్లేదమ్మా, మీ వాయిస్ రావడం లేదు మాకు. అన్మ్యూట్ అయ్యారు కానీ మీ వాయిస్ వినిపించడం లేదు మాకు. సరే, మీరు ప్రయత్నిస్తూ ఉండండి, మళ్ళీ మిమ్మల్ని నేను తీసుకుంటాను క్లాస్ లో. ఒక్కసారి మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్దాం, మిగతా వాళ్ళ సమయం వృధా చేయకూడదు మనం. కవిత గారు మాట్లాడండి. కవిత గారు అన్మ్యూట్ చేసుకోండి. కవిత గారు ఏంటో స్ట్రక్ అయిపోయారు, ఎవరిని అడిగితే వాళ్ళు ఎలా అయిపోతున్నారంటే ఇవాళ. సరే, సిహెచ్ సత్యనారాయణ రాజు గారి దగ్గరికి వెళ్దాం. ఇందాక వచ్చి వెళ్ళిపోయారు పెద్ద మనిషి గారు, మళ్ళీ ఇప్పుడు అడిగారు. అన్మ్యూట్ చేసుకోండి సత్యనారాయణ రాజు గారు, అన్మ్యూట్ చేసుకోండి సత్యనారాయణ రాజు గారు, అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీ ఆ మ్యూట్ బటన్ నొక్కండి, అన్మ్యూట్ చేసుకోండి, మైక్ ఆన్ చేసుకోండి సత్యనారాయణ రాజు గారు. మాట్లాడండి మాట్లాడండి, అయ్యింది మాట్లాడండి. మీ వాయిస్ రావట్లేదండి, సిగ్నల్ సరిగ్గా లేదట, లో బ్యాండ్ విడ్త్ అని చూపిస్తోంది, సిగ్నల్ సరిగ్గా లేదంట. మీకు మీ వీడియో ఆపేసి ఆడియో ఒకటి పెట్టండి, మీ వీడియో ఆ వీడియో కెమెరా ఆఫ్ చేయండి, ఆడియో వస్తుంది. మీ వీడియో కెమెరా ఆఫ్ చేసేయండి, ఈ వీడియో కెమెరా ఆఫ్ చేయండి సార్. ఆఫ్ చేస్తే మాకు మీ మాటలు వినిపిస్తాయి, లేకపోతే మీ మాటలు వినిపించట్లేదు. లేదు, మీరు ఆగిపోయారు. లేదు, కష్టం. ఓకే, నితిన్ నువ్వు రెడీయా? ఎస్, ఒక్క నిమిషం, అన్మ్యూట్ చేసుకో, చెప్పు నితిన్. సార్ గ్రేట్ ఈవినింగ్ సార్, వెరీ గ్రేట్ ఈవినింగ్. హిమబిందు మేడం, మీరు క్లాస్ చాలా బాగా చెప్పారు సార్, ఎక్సలెంట్, మార్వెలస్ క్లాస్ టుడే. హలో సార్, వింటున్నా సార్. నాకు అంటే సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది సార్, మీరు సారే గామ చెప్పేటప్పుడు సారే నాకు కొంచెం అర్థం కాలేదు, ఒకసారి అది స్క్రీన్ షేర్ చేసి చూపియండి సార్, నేను నోట్ చేసుకుంటాను పాయింట్స్. సా అంటే సానిటీ,
ఓకే మళ్ళీ ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయాలి, అందరికి ఇబ్బంది అవుతుంది కదా. సరేనా, ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి సార్, నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో ఇదేనా? ఇంకా డిస్ప్లే కాలేదు సార్ నాకు. చూడండి ఇప్పుడు వచ్చిందేమో, ఇంకా రాలేదా? ఓకే సార్, ఓకే సార్, వచ్చింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ విత్ యువర్ పర్మిషన్ ఈరోజు మీతో ఒక కోడ్ చెప్పాలనుకుంటున్నాను. కెన్ ఐ సార్? ఎస్ చెప్పండి. అయితే మీరు యాంగర్ గురించి అన్నారు కదా సార్, యాంగర్ గురించి కొంచెం చెప్పారు కదా. అయితే నా దగ్గర ఒక కోట్ ఉంది, ఇప్పుడు చెప్తాను. డోంట్ ప్రమోట్ యువర్ యాంగర్ బికాస్ ఇట్ ఈస్ వన్ వర్డ్ అవే ఫ్రమ్ డేంజర్. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, వెరీ నైస్, వెరీ నైస్, చాలా బాగా చెప్పారు, వెరీ నైస్, కరెక్ట్. సత్యనారాయణ రాజు గారు, మీరు మీ మైక్ ఓకే అయిందా? మీకు పర్మిషన్ మీకు ఇవ్వనా నేను మాట్లాడాను. ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాను సార్. నిన్న చిన్న పాప అడిగిన వాళ్ళ మదర్ సార్ నేను. మీ నేను నాకు డౌట్స్ అంటూ ఏం లేదు, మీ క్వశ్చన్స్ అన్ని వింటున్నాను. మీ సారీ మీ స్పీచ్లు అందరి చాలా చాలా బాగుంటున్నాయి. యాక్చువల్గా నేను నా గురించి చెప్పుకోవడానికి అంటూ ఏం లేదు సార్, నేను ఒక జూనియర్ సైంటిస్ట్ గా జాబ్ రిజైన్ చేసేసాను. బట్ ఏంటంటే నేను ఎందుకు ఈ క్లాసెస్ నేర్పిస్తున్నానంటే, ఇలాంటి క్లాసెస్ చిన్న వాళ్ళకి కాదు, పెద్దవాళ్ళకి కాదు, ఎవ్రీ వన్ ఈ లింక్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే చాలా మంది లెక్చరర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఈవెన్ నేను హోమ్ మేకర్, ఇప్పుడు నా గురించి నేను చెప్పాలి, నేను హోమ్ మేకర్ అని చెప్పుకుంటున్నాను. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కరిని చూస్తుంటే ఎంత ఇన్స్పిరేషన్ వస్తుందంటే ఇస్కా మాటలు చెప్పలేకపోతున్నా నేను, నా ఎక్స్ప్రెషన్స్ తెలియడం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేణుకా గారు మేడం గారు కానీ, రాజగోపాల్ సార్ గారు కానీ, ఈ చిన్న వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నా నితిన్ గారు కానీ క్వశ్చన్స్ రేస్ చేస్తుంటే ఏంటంటే కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. ఎలా ఉంటుందంటే ఒక్కొక్క క్లాసు ఒక్కొక్క మెసేజ్, ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ అవుతారేమో. ఆఫ్టర్ ఈ నేను ఈ 21 డేస్ తర్వాత నేను ఏదో సాధించాలి, నేను ఎక్కడో ఏదో మిస్ అవుతున్నాను అన్న దానిలో నేను వెళ్ళిపోతున్నాను. ఈ రోజు క్లాస్ విన్నా, నిన్న క్లాస్ విన్నా, ప్రతిరోజు ప్రతి క్లాసు నాకు ఇన్స్పిరేషన్ లాగా ఉందన్నమాట. నోనో, నేను ఏదో మిస్ అవుతున్నాను ఈ క్లాసెస్ వల్ల. చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మాయికి వచ్చిన డౌట్ కూడా నాకు రావట్లేదంటే నేను ఎక్కడో నాకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ, నేను నిన్న నేను కిచెన్ లో ఉన్నాను, తను అడిగింది సమ్, అది ఆ అమ్మాయికి అర్థమైందో ఆ ఏజ్ అర్థం కాలేదో నాకు సెకండరీ. తను రేస్ చేసి చూడండి, హ్యాండ్ రేస్ చేసి అడిగింది చూడండి. ఇలాంటి ఇంతలా ఇన్స్పైర్ అయిందా తన క్లాస్ విని. ఇదో సార్ మిస్ అయింది క్లాస్, వేరే మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఫోన్ చేసి అడుగుతుంది, నువ్వు మొత్తం విను, నాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి, వచ్చిన తర్వాత నేను తన కోసమే క్లాస్ వచ్చింటున్నాను. ఇప్పుడు గ్రేట్ గ్రేట్ గుడ్, ఇన్స్పైర్ అవుతున్నాం సార్. ప్రతి ఒక్కరు పిల్లలు లేరు, పెద్దలు లేరు, ఎవరు లేరు, ఎవరి ఆలోచన ద్వారా వాళ్ళలాగా ఉంటుంది అనమాట. సో నాకు తెలిసినంత వరకు ఏం చెప్పాలంటే, ఏంటో ఐఎమ్ ఎంజాయింగ్ సార్ దిస్ 1 అవర్ కాదు, 2 అవర్స్ కాదు, ఈ పండుగ నుండి నేను తర్వాత చేసుకుందాం అనిపిస్తుంది. వెరీ గుడ్, వెరీ నైస్, వీఆర్ రిలేటెడ్, వీఆర్ రిలేటెడ్ అనమాట ఈ మాటకి, వీఆర్ రిలేటెడ్, థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ సేమ్ ఫీలింగ్స్, నా ఫీలింగ్స్ అలా ఉన్నాయి అనమాట. 1 అవర్ కాదు, 2 అవర్స్ కాదు, ఏం కాదు, దీనివల్ల చాలా ఉంది. ఏమో ఏం సాధిస్తామో ఏమో, ఈ రిజల్ట్ జాబ్ అన్ని వదులుకున్నా కూడా ఏం లేదు, ఇంకా ఏదో ఉంది, ఏదో చేయొచ్చు, మన వల్ల 10 మంది ఇన్స్పైర్ అవుతారేమో, ఏమన్నా సాధిద్దామేమో అన్న థాట్ అనేది నాకు ఈ లింక్ ద్వారా తెలిసింది అనమాట. అందరికి చాలా 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 నమస్కారాలు అండి, చాలా బాగున్నాయి మీ స్పీచ్లు, బాగున్నాయి, ఎస్పెషల్లీ రాజగోపాల్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, అంతే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ప్రసన్న గారు, థ్యాంక్ యూ. అంతే అన్నారు కానీ చాలా చెప్పారు మీరు, అప్పుడే ఒక స్పీచ్ ఇచ్చేస్తారు. ఇక్కడ భాగ్యలక్ష్మి గారు మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. చెప్పండి.
ఇవాళ క్లాస్ చాలా అద్భుతంగా చెప్పారు సార్. థాంక్స్ అండి. లీడర్షిప్ అనేది జాబ్ చేసే వాళ్ళకి తనతోటి కొలీగ్స్ తోటి ఎలా ఉండాలి, తర్వాత తను ఎలా మెయింటెనెన్స్ చేసుకోవాలనేది చాలా బాగా చెప్పారు సార్. అది నాకు జాబ్ పరంగా కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ స్పీచ్ విన్న తర్వాత నాకుగా నాకు నేను మీరు చెప్పిన క్వాలిటీస్ పాటిస్తా ఉన్నాను, కానీ ఇవాళ నాలో అవి ఉన్నాయని చెప్పి నేను గుర్తించుకోగలిగాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఏదో మాట్లాడుతున్నా నేను మ్యూట్ చేస్తాను మళ్ళీ. చెప్పండి చెప్పండి. అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. అలాగే అందరు కట్ చేశాను నేను. అలాగే ఇంకేం జరుగుతుంది? అలాగే రాజగోపాల్ నాయుడు సార్ కూడా చాలా థ్యాంక్స్ అండి, ఎందుకంటే గుడ్ టీచర్. Yes, very good teacher. ఇలాంటి టీచర్స్ మేము చదువుకున్నప్పుడు ఉండేవాళ్ళు సార్. మీకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మీలా సపోర్టివ్ గా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని చెప్పే టీచర్స్ అనేవాళ్ళు ప్రైవేట్ సిస్టమ్ వచ్చిన తర్వాత చాలా రేర్ అయిపోయారు సార్. మనీ కోసం ట్రై చేస్తున్నారు, కానీ మీలా ఛాలెంజింగ్ గా తీసుకునే టీచర్స్ కి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. మీరు ఒక సన్మాన సభలో మాట్లాడేశారు, ఇప్పుడు ఒక సన్మానం చేసేసారు, మీరు ఒక పబ్లిక్ స్పీకర్ గా ఎమర్జ్ అయిపోయారు భాగ్యలక్ష్మి గారు. నైస్, థ్యాంక్ యూ. లక్ష్మీ నివాస్ గారు కొంచెం తొందరగా తీసుకుందాం అండి, టైం అయిపోతుంది కదా, ఎక్కువసేపు ఉండడం కరెక్ట్ కాదు. జతిన్ సింగ్, జతిన్ సింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హెయిర్ స్టైల్ భలే ఉందా బా? అంటే అది ఇప్పుడే బయట నుంచి వచ్చాను సార్. అట్లా పర్లే పర్లే చెప్పు సార్. అది ఒక షెడ్యూల్ వేసుకుని మంచిగా ప్లాన్ వేసుకుని ఒక 10 డేస్ బాగా చేస్తాం సార్. తర్వాత డిస్టర్బ్ మళ్ళీ అది ప్లాన్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది సార్. ప్రియారిటీస్ మనం చెప్పాను కదా, ప్రియారిటీస్ మనం దేనికి ప్రియారిటీ ఇస్తున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనం మొత్తం షెడ్యూల్ వేసుకున్నాం, ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 7 వరకు చదువుదాం అనుకున్నాం, 5 గంటలకు ఫ్రెండ్ వచ్చాడు, పదరా భాయ్ ఒకసారి క్రికెట్ ఆడొద్దాం లేదా సినిమా పోదాం, సినిమా థియేటర్ తెరిచిండు కరోనా తర్వాత పిలుస్తాడు, నీ ఫ్రెండ్ కి ప్రియారిటీ ఇస్తున్నావా నువ్వు అనుకున్న నీ టైం టేబుల్ కి నీకు నువ్వు ప్రియారిటీ ఇస్తున్నావా అన్నదే అక్కడ తేడా. నీకు నువ్వు ఎస్ నాకే నేను ప్రియారిటీ ఇచ్చుకుంటాను, నా టైం టేబులే నాది అని నువ్వు అనుకుంటావు ఎప్పుడు, నా లక్ష్యమే నాది అనుకుంటావు ఎప్పుడు, అప్పుడు అది డిస్టర్బ్ అవ్వదు. అది మన కన్విక్షన్ లో లోపం, మన ప్రయారిటీస్ లో లోపం. ఇప్పుడు రోజు 7 గంటలకు ఇక్కడ నేను ఉండాలి అన్నది నా కన్విక్షన్. మా ఆవిడ ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసింది, నేను లిఫ్ట్ చేయలే. 6:50 నుంచి ఫోన్ చేస్తాను, నేను లిఫ్ట్ చేయలే. ఏమైనా పంప మురగొచ్చు అక్కడ, నాకు తెలియదు, నేను ఇక్కడ ఉండి ఏం చేయలేను కూడా. కానీ ఇప్పుడు నా కన్విక్షన్ ఏంటి, నా 7 గంటల క్లాస్ నేను ఇవాళ చెప్పాలి, హిమబిందు గారికి నేను ప్రెజెంటేషన్ ఇవ్వాలి, నా ప్రెజెంటేషన్ నేను ఇవ్వాలి, ఇదే నా కన్విక్షన్. నేను ఏ క్లాస్ గీసి ఏ జతిన్ సింగ్ ఏం చెప్తాను, ఆ లక్ష్మి గారికి ఏం చెప్తాను, అయ్యో మావిడ చేస్తుందని చెప్పి చెప్పి ఎత్తాను అనుకో, ఆవిడ ఒక అరగంట మాట్లాడితే నీ ప్రెజెంటేషన్ నాది డీవియేట్ అయిపోయింది, కథం. అర్థమైందా? ప్రయారిటీస్ మన కన్విక్షన్, సంకల్పం మన ప్రయారిటీస్, ఇవే ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఓకేనా? టైం మేనేజ్మెంట్ అని ఒక సబ్జెక్ట్ చెప్పబోతున్నాం ముందు ముందు, దానిలో పరీటో ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ గురించి చెప్తాం, అప్పుడు మీకు అర్థమవుతుంది పరీటో ప్రిన్సిపల్ తర్వాత ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మన మీద అనేది. ఆ పరీటో ప్రిన్సిపల్ ని మనం మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తే మన షెడ్యూల్ మిస్ అవ్వకుండా ఎలా వెళ్తాం అనేది అందులో చెప్తాం. సో గెట్ రెడీ ఫర్ దట్ సెషన్. మోస్ట్ ప్రాబ్లీ నేను ఇంకొకరు కలిసి తీసుకుంటాం అది. సో ఆ రోజు నీకు నీ ప్రశ్నకి పూర్తి సమాధానం దొరుకుతుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఎస్, లక్ష్మీ నివాస్ గారు మాట్లాడండి. హాయ్ సార్. నమస్తే అండి. వెరీ హై, వెరీ హై. నమస్తే సార్. సార్ క్లాస్ అదర కొడుతున్నారు సార్. థాంక్స్ సో మచ్. థాంక్స్ సో మచ్. చెప్పండి. ఈ రోజు ఇంట్లో ఎలా నడుచుకోవాలనేది నాకు చాలా బాగా అర్థమైంది సార్. హిమబిందు గారు కూడా అది సూపర్ గా నచ్చింది సార్ నాకు. నేను బయటకు వెళ్ళేది ఎక్కడాకే ఉండదు, ఇంట్లోనే ఉంటాను సార్. ఎక్కడికి వెళ్ళాను. హిమబిందు గారి క్లాస్ కూడా బాగుంది. కాకుండా ఒక చిన్న డౌట్ సార్, అది వీడియో పెట్టమన్నారు కదా గోల్ గురించి, అది ఏం పెట్టాలో అర్థం కాలేదు సార్. అందుకోసం మీకు గోల్ ఏంటండి? మీ గోల్ ఏంటి? మీకు పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది సార్. పాప తను సివిల్స్ ప్రిపేర్ అవుతాను సార్ హైదరాబాద్ లో. ఇప్పుడు మీ ఎయిమ్ ఏంటి, మీ గోల్ ఏంటి? నా కూతురు సివిల్స్ ప్రిపేర్ అవడానికి కావాల్సిన పూర్తి సహకారాన్ని నేను అందిస్తాను, అదే మీ ఎయిమ్. ఆ అమ్మాయి సివిల్స్ కొట్టి సివిల్స్ లో ఒక ఐఏఎస్ఓ, ఐపీఎస్ఓ, ఐసీఎస్ఓ, ఐఎఫ్ఎస్ఓ, ఐఆర్ఎస్ఓ అయ్యేంత వరకు నేను నా ప్రయత్నాన్ని ఆపను. మీ ప్రయత్నం ఏంటి?
ఆమెకి సమయానికి ఫుడ్ ఇవ్వడం, ఆమెకి టైం ఇవ్వడం. ఇక్కడ ఉండదు, నాతో ఉండదు సార్, తన హైదరాబాద్ లో. రోజు ఫోన్ చేసి మోటివేషన్ చెప్తాను. ఏ సహకారం కావాలో అదే కదా. ఇప్పుడు మీకు మీ ముందున్న గోల్ ఏంటి? ఇమీడియట్ గోల్ అదే. లేదనుకోండి, 2 సంవత్సరాల్లో మొత్తం నా ఒంటి మీద 2 కేజీల బంగారం ఉండాలని గోల్ పెట్టుకోండి. మాది గోల్ చెప్పే సార్. అదిగో ఇంకేమి, ఇంకా ఈజీ. 2 సంవత్సరాలు పెట్టుకుందాం, ఒక 6 నెలలో మేము గోల్డ్ షాప్ లో తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. అట్లా గోల్డ్స్ కూడా పెట్టుకోవచ్చు సార్? పెట్టుకోవచ్చు, ఏమిటి గోల్డ్ లేదు. మా ఆవిడ ఒకటే గోల్ పెట్టుకుంది, మా ఆయనతో ఎప్పటికైనా జీవితంలో వడ్డానం చేయించుకోవాలని. నాకు కూడా ఉంది సార్ ఆ గోల్. చూసారా, ఇప్పుడు వడ్డానం కావాలని. ఏమి, ఎవ్రీ ఇయర్ ఏమవుతుంది, ఆ గోల్డ్ రేటు పెరిగిపోతుంది, ఆవిడకి కావాల్సిన గోల్డ్ వెయిట్ కూడా పెరిగిపోతుంది. అప్పుడు ఎప్పుడో 32 ఉండేది సైజ్, ఇప్పుడు 32.5 అయింది. ఇంకో అర ఇంచ్ కోసం మళ్ళీ గోల్డ్ పెరిగిపోయింది. నా ఎయిమ్ 5 లక్షలు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు అది 5.5 లక్షలు అవుతుంది. ఇలా పెరిగిపోతూ పోతుంది ఇది. చలో, అది అది వీడియో రూపంలో చెప్పాలా సార్? చెప్పండి మేడం. అదే అదే వీడియో రూపంలో పెట్టాలా సార్? మీరు మీ అమ్మాయికి ఎలా సహకరించబోతున్నారు, మీ ఎయిమ్ ఎలా ఉండబోతుంది, మీరు ఏ రకంగా ఆమెని ఆమె గోల్ చేరుకోవడానికి సహకరించబోతున్నారు అనేది చెప్పండి. క్లాస్ చెప్తాము, ఈ 300 మంది క్లాస్ లో కనీసం 30% మందికి నా సబ్జెక్ట్ చేరాలి అని ఒక ఎయిమ్ పెట్టుకుంటాం. దాని ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అనుకుంటాం, అది రాసుకుంటాం. అలాగే అదే అలాగే మీ దానికి మీరు రీచ్ అవ్వాలంటే మీ గోల్ ని ఒక వీడియో రూపంలో రాసుకొని పెట్టండి. దానివల్ల మీ గోల్ మీకు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటుంది, గుర్తు చేయబడుతుంది, ఆ గోల్ దిశగా ముందుకు వెళ్తారని ప్రయత్నంలో భాగంగా ఈశ్వర్ మీతో ఆ అసైన్మెంట్ ఆ రూపంలో చేయమన్నాడు. ఒక స్పెషల్ అసైన్మెంట్ అదే. మరి ఇంకా మైండ్ కూడా వాడుకోకుంటే ఇంకా ఎట్లా ఉంటది అనేది కూడా చెప్పినారు కదా వీడియోలో సార్. సార్ నేను బిల్డింగ్ వర్క్ చేస్తున్నాను తాండూరులో, చిన్న కాంట్రాక్ట్ వర్క్. ఇంతకు ముందు నా దగ్గర ఒక 20 మెంబర్స్ వరకు పనిచేస్తుంది సార్. రేణుకా మేడం, మీరు ఒకసారి మ్యూట్ చేసుకుంటారా, మీ వాయిస్ వస్తుంది. నా దగ్గర అట్లా వర్క్ చేస్తుంది, సడన్ గా ఉన్న పొలం ఒక్కసారి అందరూ ఒకరు ఒకరు నా దగ్గర నుంచి తగ్గిపోయారు. అంటే నాకు యాక్చువల్ గా అసలు నాకు లీడర్షిప్ లా ఉండాలని అనుకుంటున్నా, కానీ ఆ సందర్భంలో ఎవరిని ఏమంటుందనో నాకు నాది నాకు అర్థం కావట్లేదు. దీనికోసం నేను ఎలాంటి అంటే మాట మిమ్మల్ని మీ మాటని అదే చెప్తాం కదా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని మొదటి రోజు చెప్పాం. అవును సార్. మీ మాటలో ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో తెలుసుకోండి. మీకు దగ్గరగా ఉండే స్నేహితులు ఉంటారు కదా, నేను ఎలా మాట్లాడుతున్నా, నేను ఎట్లా మాట్లాడుతున్నా, నా ప్రెజెంటేషన్ ఎట్లా ఉంటుంది, నేను అడిగేటప్పుడు డిమాండింగ్ గా అడుగుతున్నానా, మంచిగా అడుగుతున్నానా, డామినేషన్ ఎక్కువ ఉంటుందా, నాలో ఏమైనా ఎక్కువ సెల్ఫ్ ప్రైడ్ కనిపిస్తోందా అనేవి మీరు మీ స్నేహితులతో డిస్కస్ చేయండి. మీ బెస్ట్ స్నేహితులు ఎవరో తెలుసా? మీ భార్య. ఎందుకంటే సాధారణంగా మొగాళ్ళ డామినేషన్ ఇంట్లో నుంచి ప్రారంభం అవుతుంది. సో మీ భార్యకి తెలుస్తుంది మీ డామినేటింగ్ పాయింట్స్ ఏంటనేవి. ఫస్ట్ ఆవిడని అడగండి, మీరు ఏం డామినేట్ చేస్తున్నారు, ఎట్లా డామినేట్ చేస్తారు, ఏ విషయాలు డామినేట్ చేస్తారని. అండ్ మీ ప్రాక్టీస్ ని కూడా మీరు మీ ఇంట్లోంచే ప్రారంభించవచ్చు, మీ భార్య దగ్గర నుంచి ప్రారంభించండి. ఒకవేళ మీ భార్యతో మీరు మంచిగా ఉంటున్నారు, లేదు డామినేషన్ లేదనుకోండి, మీ పిల్లల మీద డామినేషన్ ఉంటే దాన్ని తగ్గించుకొని అక్కడి నుంచి ప్రారంభించండి. లేదు మీ స్నేహితుల దగ్గర ఉండేటప్పుడు ఎలా దీన్ని రెడ్యూస్ చేసుకోవాలి, ఏ పాయింట్ వాళ్ళకి చెప్తారు, నువ్వు ఈ విషయంలో చాలా గట్టి మాట్లాడుతావు, నువ్వు ఏదైనా విషయం చెప్పేటప్పుడు ఇట్లా మాట్లాడతావు, నువ్వు ఏదైనా చేసేటప్పుడు ఇట్లా చేస్తావు, ఇట్లా అరుస్తావు, లేదంటే నీ కళ్ళు ఇట్లా పెద్దగా అయిపోతాయి, లేదంటే నువ్వు చాలా సీరియస్ గా చూస్తావు, ఇట్లా వీటిని మనం ప్రాక్టీస్ ద్వారా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అందుకే మేమేమంటున్నాం, మీరు వీడియోలు చేయండి. ఇక ముందు 4 అసైన్మెంట్ నుంచి మీతో వీడియోలు చేయిస్తాం, అప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుంటారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారో చూసుకుంటారు, మీకు తెలుస్తుంది అప్పుడు ఏమి
నేను ఇది ఎట్లా చెప్తున్నా, ఓ ఇట్లా చెప్తున్నా అమ్మో ఇట్లా చెప్పొద్దని మళ్ళీ డీట్లీ చేసి మళ్ళీ చేస్తాను. సో అది మీకు సెల్ఫ్ ఎక్సర్సైజ్, అది మీరే కరెక్ట్ అయిపోతారు. మీరు ఈ క్వశ్చన్ నన్ను అడిగారు కదా, ఈ క్వశ్చన్ ని మీరు నాకు కరెక్ట్ గా 21 రోజులు అంటే ఇవాళ నుంచి ఇంకో 15 క్లాసులు 14 క్లాసులు ఉన్నాయి కదా, ఇవి అయిపోయినాక మళ్ళీ ఇదే క్వశ్చన్ అడగండి, మీ దగ్గర ఆన్సర్ ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. ఇప్పుడు నా భయం ఏంటంటే, ఇప్పుడు చిన్న ఒకటి హార్విల్ సంపూర్ణ హార్విల్ ఫౌండేషన్ అని చిన్న ఒకటి ఏదైనా సేవా కార్యక్రమం చేద్దామని ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ కొంతమందిని గ్యాదర్ చేసుకుని అంతా కొంత డబ్బు కలెక్ట్ చేసుకుంటా, అట్లా ప్రతి నెల ఏదో చిన్న సేవ చేసుకుంటున్నాం సార్. అయితే ఇక్కడ కూడా వాళ్ళతో అంటే వాళ్ళతో బిహేవ్ చేసినట్టు మళ్ళీ వీళ్ళతో ఏమైనా చేస్తానా ఏమైందని నాకు కొంచెం భయంగా ఉంది. దీనికోసం ఈ భయం మంచిదే, భయం చాలా మంచిదే చెప్తున్నా కదా, భయం చాలా మంచిదండి. భయం, వన్ షుడ్ హ్యావ్ గుడ్ రెస్పెక్ట్ టువర్డ్స్ భయం. భయం అనేది చాలా మంచిది, అంటే ఊరికూరికే ఫోబియాలా ఉండొద్దు, కానీ ఇలాంటి భయాలు చాలా మంచివి. ఇది ఏం చేస్తాయంటే మిమ్మల్ని మీరు కంటిన్యూస్ గా కరెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన సామర్థ్యాన్ని మీకు ఇస్తాయి, విషయాన్ని కూడా అందిస్తాయి. కాబట్టి భయం మంచిదే. ఈ భయం ఉండడం వల్ల మీరు ఇందాక చెప్పాను చూసారా, గేజింగ్, మన్ని మనం చూసుకోవడం, కొలుచుకోవడం, మన్ని మనం చూసుకుంటుండాలి. ఎట్లా మాట్లాడుతున్నా, జస్ట్ ఇప్పుడు ఎవరిదో మాట్లాడి వచ్చేసారు, వచ్చేసిన తర్వాత ఒక నిమిషాలు ఆగి ఇందాక ఆయనతో నేను ఎట్లా మాట్లాడాను, నేను ఏమన్నాను అని రీకాల్ చేసుకోండి. ఒక వ్యక్తి మీతో ఎలా మాట్లాడాలని మీరు కోరుకుంటారో, ఒక వ్యక్తి మీకు ఎలాంటి గౌరవం ఇవ్వాలని కోరుకుంటారో అది మీరు అవతల వాళ్ళకి ఇచ్చేయాలి. ఇస్తే అది ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తుంది. అర్థమైంది శ్రీనివాస్ గారు? థ్యాంక్ యూ సార్. రైట్ అండి, మీరు ప్రయత్నించి చూడండి. ఖచ్చితంగా ఇంకొక 4-5 రోజులు మీరు ప్రయత్నించిన తర్వాత మీరు మన క్వశ్చన్ రూపంలో ఇక్కడ అడిగినప్పుడు కూడా, సార్ ఇది ప్రయత్నించినా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పండి, అప్పుడు వేరే చెప్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ రైట్ అండి, థ్యాంక్ యూ. ఇంకా లాస్ట్ అమ్ము మాట్లాడము, నువ్వు మాట్లాడితే వెళ్ళిపోదాం, ఆకలిస్తుంది నాకు. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఈ క్లాసెస్ నువ్వు వింటున్నావా? రోజు ఎవరు వస్తారు ఈ క్లాసెస్ కి? ఓకే, ఇవాళ నువ్వు నేర్చుకుని అమ్మకి చెప్తావా? లేదు సార్, మమ్మీకి 3 మంత్స్ అయింది సార్ మనీ ఇచ్చి, ఇంకా బుక్స్ రాలేదు సార్. ఓకే సరే, ఇవాళ నువ్వు నేర్చుకున్నావు, చెప్పు చెప్పు సార్, చెప్పు చెప్పు, నువ్వు ఏదో అడుగుతున్నావు కదా చెప్పు, ఏమడు రాలేదని అడుగుదామని వచ్చాను సార్, లేక నేను రాను సార్. ఏం బుక్ నాన్న, ఏం బుక్ మనీ పే చేసింది అమ్మా? తెలీదు సార్, 3 మంత్స్ నుంచి రాలేదు రాలేదు అంటే ఫోన్ చేస్తే ఎత్తలేదు సార్ ఎవరు. నువ్వు ఏది అడుగుతున్నావు నాకు అర్థం కావట్లేదు, ఏం బుక్ అడుగుతున్నావు కూడా తెలియట్లేదు నాకు. ఫస్ట్ టైం ఒక క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నా, నా దగ్గర ఆన్సర్ లేదు. అంటే వాళ్ళ మమ్మీ మీద మీకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినట్టుంది సార్. అవునా, కంప్లైంట్ ఇస్తున్నావా? Yes, yes. అమ్ము కంప్లైంట్ ఇస్తున్నావా అమ్మ మీద? No, sir. ఏంటి అన్న, నాకు అర్థం కాలేదు నాన్న, నిజంగా నీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. మన దగ్గర ఏం బుక్స్ అమ్మము, మేమైతే ఏం బుక్స్ అమ్మడం లేదు, మేము ఎవరి దగ్గర బుక్స్ కి డబ్బులు తీసుకోలేదు. సో నీ క్వశ్చన్ ఏంటి నాకు అర్థం కాలేదు నాన్న అసలు. సరేలే, ఓకే, నీ క్వశ్చన్ కి అమ్మాయి ఆన్సర్ చెప్పగలదు, నేను చెప్పలేదు కానీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ రేణుకా మేడం అండ్ సూర్య నాయక్ గారికి మా ధన్యవాదాలు. అండ్ ఇవాళ సెషన్ లో అద్భుతమైన విషయాలు నాతో పాటుగా షేర్ చేసుకున్న ఎస్ సూర్య నాయక్ గారు, చెప్పండి, వచ్చారు, అయిపోయిందా అర్జెన్సీ? ఒక్క నిమిషం సార్, సార్, సార్ చెప్పండి సార్. అయిపోయింది సార్, ఎమర్జెన్సీ ఉండే కొంచెం, మేడం వాళ్ళు మా కొలీగ్స్ ఉంది, వచ్చారు వాళ్ళు. సూపర్ సార్, చాలా మంచి క్లాస్ సార్, వండర్ఫుల్. అసలు ఈ టైం ఎక్కడైపోతుందో తెలుస్తలేదు, ఇంకా వినాలి 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 అంటే అసలు ఏం ఏం ఇంత ఉందా ఇంకా. లేదు సార్, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటది అనేది నేను శ్రీరామ్ సార్ దగ్గర చాలా నేర్చుకోవాలని ఎప్పుడో అన్నా నేను కదా, మీ దగ్గర అంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటది మనకు తెలుసు సార్ అది, బట్ శ్రీరామ్ సార్ దగ్గర ఇంత ఉందా అనేది నేను అంటే ఇంత లాంగ్ క్లాస్ వినలే కదా, మీరు ఒక్కసారి బాడీ లాంగ్వేజ్ క్లాస్ విన్నా మీ దగ్గర, ఆ తర్వాత వినలే.
వాయిస్ కానీ ఆ వాయిస్ మోడ్యులేషన్ కానీ ఆ మీరు మాట్లాడే బాడీ లాంగ్వేజ్ కానీ ఇవన్నీ మేము కూడా ఇంకా బాగా మాలో ఇంకా బాగా రావాలని మేము అనుకుంటూ మరి విశ్వ మేడం గారికి సార్ గారికి అందరికి మరొకసారి ధన్యవాదాలు. నాకు నిజంగా అదృష్టమే అనుకుంటా నేను ఈరోజు సడన్ గా మీకు ఫోన్ చేసి ఇదే ప్రెజెంటేషన్ స్కిల్స్ మీదే చెప్పించాలి టాపిక్ మీతో చేయించాలనుకున్నాను నా దాంట్లో. బట్ అది దొరకడం అదృష్టం. ఇంకోటి దాంట్లో డబల్ ధమాకా అంటారు కదా అది లీడర్షిప్ కూడా మా దగ్గర ఫెసిలిటేట్ చెప్పించాను సార్, అక్కడ బాగా రాలేదు మా వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు, ఇక్కడ ఫుల్ఫిల్ అయింది సార్. నాకు రెండో అవకాశం అంటే మనసున్న వాళ్ళ దగ్గర మనం కలిసి ఉంటే ఇలాగా దొరుకుతాయా మంచి దొరుకుతాయా అనేది నేను తెలుసుకోవడం ఈరోజు జరిగింది సార్. చాలా థ్యాంక్స్. నేనైతే హార్ట్ ఫుల్ గా మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నా. విశ్వ గారికి ఈశ్వర్ గారికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. మీరు ఎప్పుడైనా వచ్చి ఉన్నారా సార్? విశ్వ గారు, విశ్వ గారు, ఈశ్వర్ గారు ఇద్దరు ఉన్నారా లేదా అని అడుగుతున్నారు. నమస్తే అండి. థాంక్యూ మ్యామ్. మాకు చాలా హ్యాపీ అండి, ఎందుకంటే సార్ చెప్పగానే శ్రీరామ్ గారు చెప్పగానే చాలా హ్యాపీ అయ్యాం మేము. అవునా మేడం? థ్యాంక్ యూ. మీరు మాకు అవకాశం ఇచ్చారు ఈ రోజు, ఇలాగే మాకు ఇంకా రాబోయే రోజుల్లో ఇస్తారని కోరుతూ శ్రీరామ్ సార్ గారికి మీ ముగ్గురికి ధన్యవాదాలు తెలుసు. థ్యాంక్ యూ సార్, చాలా టైం అయింది మనకు, ఇంత టైం ఇచ్చి ఇస్తున్నామంటే అదృష్టం, నిజంగానే అదృష్టం అనుకుంటున్నాం ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అండి, అందరూ జై హింద్ జై భారత్ చెప్పి వెళ్ళిపోదాం. ఇంకా చాలు ఎక్కువైపోయింది, వాళ్ళు 9 అయిపోయింది. జై హింద్ జై భారత్ అండి. జై హింద్ జై భారత్. జై హింద్ జై భారత్. వందే మాతరం అండ్ శుభరాత్రి. శుభరాత్రి. జై హింద్ జై భారత్. జై హింద్ జై భారత్. వెరీ నైస్ నానా. జై హింద్ జై భారత్.